దేవుడు ప్రేమించి మనకిచ్చిన ఈ మంచి తరుణం, ఈ గొప్ప ఆధిక్యత. మరి అనేకులకు ఈ భాగ్యం లేదు. మరి భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టులు అంటున్నాడు. ఎవరంట శ్రేష్ఠులు? భూమి మీద ఉన్న భక్తులు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, వారి జీవితంలో ఎవరైతే దేవునిని కేంద్రంగా చేసుకుంటారో, ఎవరైతే దేవుని అధికారానికి, దేవుని యొక్క ప్రభుత్వానికి, ఆధిపత్యానికి ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే దేవునిని కేంద్రంగా చేసుకొని, ఎవరైతే వారి జీవితాన్ని దేవుని ఇష్టానుసారంగా జీవిస్తారో, వారిని ఏమన్నాడు అంటే భక్తులు అన్నారు. నిజంగా భూమి మీద ఉన్న భక్తులు అంట శ్రేష్ఠులు అంట. నిజంగా ఈ మాట వింటున్న మన జీవితాలకు ఎంత ధన్యత ఆలోచించండి. చాలాసార్లు మనం ధన్యులు అంటే వేరే నిర్వచనాన్ని పెట్టుకున్నాం. ధన్యులు అంటే ఇంకా దేని గురించి ఆలోచిస్తావు, లేదా ధన్యులు అంటే మన పేరు పక్కన ఒక పెద్ద డిగ్రీ, మన పేరు పక్కన ఒక పెద్ద డిజిగ్నేషన్, ఒక పెద్ద ఉద్యోగం, పెద్ద చదువు, ఇవి బట్టి మనం ధన్యులము అని చాలాసార్లు పిలవబడడానికి మనం ఇష్టపడతాం. కానీ దేవుడు ధన్యులని పిలవడానికి ఈ డిగ్రీలు, ఈ ఆధిక్యతలు ఏవి కూడా అవసరం లేదు. భూమి మీద ఉన్న భక్తులంట శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టులు. నిజంగా ఆలోచించండి, మన భక్తి ఎలా సాగుతుంది? మనం కాల క్రమంలో చాలా దూరం ప్రయాణం చేశాం. చాలా దూరం ప్రయాణం చేసిన యాకోబు అంటున్నాడు, నేను యాత్ర చేసిన సంవత్సరాలు, జీవించిన సంవత్సరాలు రెండింటిని పోలుస్తూ అంటున్నాడు, నేను యాత్ర చేసిన సంవత్సరాలు ఎన్నెన్నో ఉన్నాయి, అవి మంచి సంవత్సరాలు కాదు, అవి వ్యర్థ సంచారాలుగా కన్నా కనిపిస్తున్నాయి, నేను జీవించిన సంవత్సరాలు చాలా కొంచెం అన్నాడు. నిజంగా ఆలోచించండి, యాకోబు తన జీవితంలో ఒక శ్రేష్టమైన వేదాంతంతో కూడిన మాటలు చెప్తున్నాడు. నేను జీవించిన సంవత్సరాలు అంటే అర్థం ఏంటంటే, నేను భక్తునిగా జీవించిన సంవత్సరాలు, దేవునికి ఇష్టుడిగా జీవించిన సంవత్సరాలు, అవి చాలా కొంచెంగా కనిపిస్తున్నాయి నాకు అన్నాడు. ఈరోజు ఎందుకు ఆ మాటలు రాయబడ్డాయో తెలుసా? మనం కూడా చాలాసార్లు మన గురించి మనం ఆలోచించుకోవాలి. నిజంగా మన జీవితాలు ఎలా కొనసాగుతున్నాయి, మన జీవితాలు ఎలా ఉన్నాయి? గతంలో లాంటి భక్తి నేను లేదు, గతంలో లాంటి జీవితం మనకు లేదు, గతంలో ఉన్న ఆసక్తి మనకు లేదు, గతంలో ఉన్న బలం, గతంలో ఉన్న శక్తి, దేవుని ఎడల మనకున్న అచంచలమైన విశ్వాసం నిజంగా ఆలోచిస్తే ఇంకా 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 ఎక్కువ అవ్వాల్సిన మన జీవితాల్లో ఎందుకో తెలియదు, క్రమంగా తగ్గిపోవడం మనం చూస్తున్నాం. అందుకే మునుపున్న ప్రేమను నా ఎడల నీవు మరచితివని దేవుడు మాట్లాడుతున్నాడు. మునుపున్న ప్రేమ ఏది? మునుపున్న ప్రేమ, మునుపున్న ఆసక్తి, మునుకున్న తీవ్రత ఏది? ఆత్మయందు తీవ్రత గతంలో ఉంది. రాను రాను మన జీవితంలో ఏమైందంటే రకరకాల కారణాలు పెట్టేసుకొని దేవుని నుండి దూరం వెళ్ళడానికి నువ్వు సాహసం చేసావు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, యోబు గ్రంథంలో ఒక మాట చదవడానికి నేను ఇష్టపడుతున్నాను. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మన జీవితాలకు ఎంత ప్రాముఖ్యం, ఎంత ఆధిక్యత అనేది నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుని యందు భయభక్తులు, నిజంగా యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన 40 దినాలు చూద్దాం. చూడండి మార్కు సువార్త, యోబు గ్రంథానికి వెళ్ళడానికి ముందుగా మార్కు సువార్త మొదటి అధ్యాయం 13వ వచనం, ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను, మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య. ఆ చూడండి ఆ మాట, సాతాను చేత శోధించబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా. ఎక్కడున్నాడు ఆయన? అందరు చెప్పండి, ఎక్కడున్నాడు? అడవి మృగాలతో ఉన్నాడు. ఎందుకని అంటారు? మీరు ఆలోచించండి, దేవుడు అడవి మృగాలతో కూడా ఉన్నాడు, అడవి మృగాల మధ్య ఉన్నాడు, అడవి మృగాల మధ్య తన నివాసాన్ని చేసుకున్నాడు. ఎందుకంటారు? ఏ ఊర్లో ఉండద్దా ఆయన? ఊర్లో లేడా? గృహం లేదా ఆయనకి? ఎవరు చేర్చుకోలేదా? ఎవరు చేర్చుకోలేదా ఆయన్ని? ఎవరు అర్థం చేసుకోవాలా? బైబిల్ గ్రంథం రాయబడింది ఆయన సోదరులకు కూడా, ఆయన ఇంటి వారు కూడా ఆయన యందు నమ్మికుంచలేదు. నిజంగా ఆలోచించండి, నా స్వకీయుల యొద్దకు వచ్చాను కానీ వారు నన్ను అంగీకరించలేదు, యేసుక్రీస్తుని అర్థం చేసుకోలేదు, ఆయన ఏం చెప్తాడో ఆలకించడానికి ఎవరు ఇష్టపడలేదు. ఆలోచించండి, ఒక వ్యక్తి చెప్పింది వినకుండా ఆ వ్యక్తిని తీర్పు తీర్చడం,
ఎంతవరకు న్యాయము అన్నాడు. నిజంగానే ఈ మాట నికోదేము అన్నాడు. నికోదేము పేరు పొందిన పరిసయుడు. ఈ మాట నిజంగా ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి చెప్పేది వినకుండా ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికి వచ్చేయడం ఎంతవరకు సమంజసం? కానీ యూదులు చేసిన పని అదే. యేసుక్రీస్తు ఎవరో ఆయన చెప్పేది వినకుండా ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఆయన అర్థం చేసుకోలేదు. సొంత సోదరులు సైతం యేసుక్రీస్తు యందు నమ్మికుంచలేదు, ఆయన్ని త్రోసివేసేశారు. అందుకే ప్రజలు అర్థం చేసుకోలేదు ఆయన్ని. ఎంత అర్థం చేసుకోలేదంటే, ఆయన్ని ప్రజలు పెట్టిన పేరేంటంటే విడు పిచ్చివాడు అని పేరు పెట్టారు. నిజమే, ఆలోచించండి. యేసుక్రీస్తుకు సమాజం ఇచ్చిన టైటిల్, సమాజం ఇచ్చిన పేరేంటంటే యేసుక్రీస్తు ఎవరంట? పిచ్చి పట్టిందని ఇంకొకళ్ళు. వీడు దయాల అధిపతి అయిన బయల్జబూల వలన దయాలు వెళ్ళగొడుతున్నాడు. కాబట్టి వీడు దయాలు పట్టినవాడు. లోకం ఇచ్చిన టైటిల్ యేసుక్రీస్తుకి ఏంటంట? దయాలు పట్టినాడు. అందుకే అరే వీడి పిచ్చోడు వీడితో మనకెందుకని ఎవరు అర్థం చేసుకున్నారు ఆయన్ని? ఆలోచించండి, ఎవరు అర్థం చేసుకోలేదు. అందుకే తన నివాస స్థలాన్ని ఆయన ఎక్కడికి మార్చేసుకున్నాడు? అడవి మృగాలు. నిజంగా ఆలోచించండి, మృగాలంటే ఏమేమి ఉంటాయి? మృగాలంటే ఏమేమి ఉంటాయి చెప్పండి. ఆ అరణ్యంలో ఏముంటాయి? పులులు, సింహాలు, ఇంకా భయంకరమైన జంతువులన్నీ కూడా ఎక్కడుంటాయి? అరణ్యంలోనే కదా, అడవిలోనే కదా ఉంటాయి. ఇప్పుడు వాటి మధ్య ఉన్నాడంట ఎవరు? అందరు చెప్పండి, యేసుక్రీస్తు ఆడున్నాడు. ప్రజల మధ్య కాదు, ఎక్కడ? ఎందుకని? అవేం చేయలేదు ఆయన్ని? చేసినా చేయలేదా? ఎందుకని? ఇది ఈరోజు మనం నేర్చుకోవాలి. మనుషులకు అర్థం కాలేదు, ఎవరికి అర్థమైంది? ఏమర్థమైంది? ఆయన ఎవరని? దేవుడు అని అర్థమైంది. నిజంగా ఆలోచించండి, మనుషులకు అర్థం కాలేదు కానీ మృగాలకు అర్థమైపోయింది ఆయన ఎవరో. నిజంగా నేను నాకు అనిపిస్తూ ఉంది, ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎంత డిసిప్లైన్ ఉండి ఉంటాయి తెలుసా అవి? అంతకుముందు గోలగోల చేసి అటు ఇటు కేకలేసి ఉంటాయి, ఇప్పుడు కేకలేయట్లేదు అవి. ఎందుకు? వాటి మధ్య ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. పిన్ డ్రాప్ సైలెన్స్. అమ్మో, దేవుడు మన మధ్య ఉన్నాడు. మనం చాలా కూల్గా ఉండాలి, కామ్గా ఉండాలి. నిజంగా ఆలోచించండి, చాలాసార్లు మన జీవితాల్లో మనుషులుగా మనం అర్థం చేసుకోవట్లేదు. ఇంకా ఎంతో జ్ఞానం, ఎంతో తెలివి, ఎంతో వివేచన, దేవుడు అర్థమయ్యాడా? అర్థం కాలేదు. ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసుకున్నావా? తెలుసుకోలేదు. దేవుడు నీ నుండి ఏం ఆశిస్తున్నాడో ఎప్పుడైనా ఆలోచించావా? అసలు ఆలోచించలేదు. అసలు దేవుడి గురించి ఆలోచించడానికి సమయమే లేకుండా పోయింది. ఆలోచించండి, ఆయన అడవి మృగాల మధ్య ఉండిపోయాడు. అడవి మృగాల మధ్య తన నివాసాన్ని చేసుకున్నాడు. ఈ మాటలు చదువుతున్నప్పుడు సమాజం ఎంతగా ద్వేషించిందో ప్రభువుని అర్థం చేసుకోండి. ఎంతగా తృణీకరించిందో. ఎవరు కూడా యేసుక్రీస్తు మాటలు వినడానికి ఇష్టపడలేదు, వదిలేశారు ఆయన్ని. అందుకే ఆయన అరణ్య మృగాల మధ్యకి వెళ్ళిపోయాడు. అవి అర్థం చేసుకున్నాయి, యేసుక్రీస్తును అర్థం చేసుకున్నాయి. నిజంగా ఈ దినాన మనం నేర్చుకుందాం, అరణ్య మృగాలు యేసుక్రీస్తును అర్థం చేసుకున్నాయి. యెషయా భక్తుడి మాట అంటాడు, ఎద్దు తన కామందు నెరుగు, గాడిద తన సొంత వాణి, కానీ నా ప్రజలు నన్ను ఏం మాట్లాడాడండి? ఎద్దుకు తెలుసు, గాడిదకు తెలుసు, తెలియంది ఎవరికి? నా ప్రజలకి తెలియదు. ఈరోజు దేవుని ఇంకా నీకు అర్థం కాకపోతే నేనేమంటానంటే, ఏవో అందుకే ఇంకా నీకు దేవుడు అర్థం కాలేదా? దేవుడు ఏం చేయమంటున్నాడు అర్థం కాలేదా? దేవుడు ఎలా బ్రతకమంటున్నాడు అర్థం కాలేదా? అయితే ఏందో తెలుసా, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లే. ఏ శాస్త్రవేత్త దగ్గరికి, ఏ ఫిలాసఫర్ వేదాంతి దగ్గరికి, ఏ జ్ఞానవంతుడి దగ్గరికి, ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లే. అందుకే యోబు భక్తుడు చెప్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో, యోబు గ్రంథం తీయండి. ఏబు గ్రంథం ఏమంటున్నాడంటే, ప్రభు 12వ అధ్యాయం 7వ వచనం, 7 వచనం చదువుదాం, చూద్దాం. ఆయనను మృగములను విచారించము, అవి నీకు. అందరు చెప్పండి, వేటిని విచారించాలి? మృగాలు. అందుకే వేటి మధ్య వెళ్ళాడు యేసుక్రీస్తు వారు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు అడవి మృగాల మధ్యకి వెళ్ళాడు. ఇదిగో మీరు వెళ్ళండి, నీకు ఇంకా జ్ఞానం లేదు కదా, ఇంకా జీవించడం ఎలాగో అర్థం కాలేదు కదా, నీ బ్రతుకు నావను ఎలాగ నడిపించాలో నీకు అర్థం కాలేదు కదా, అయితే నువ్వేం చేస్తావో తెలుసా? ఇదిగో యోబు అంటున్నాడు, ఆయనను మృగములను విచారించుము, అవి నీకు. ఆహా, ఏంటంట? మృగాలు మనకేంటి? బోధకులు కదా. మీరు ఆలోచించండి ఒకసారి, మృగాలు మనకి బోధకులు. ఇంతకీ స్ట్రైట్గా నిలబడేది మానవుడ మృగాల?
మిగతా వాళ్ళకి స్పైనల్ కార్డ్ వెన్నెముక భూమికి లంబముగా ఉంటాయి 90 డిగ్రీస్ యాంగిల్స్ లో ఉంటది భూమికి మనం స్ట్రైట్ గా నిలబడ్డాం ఇంకొకటి రెండు కాళ్ళ మీద నిలబడేవాడు మానవుడ జంతువుల అందరూ చెప్పండి మానవులే తిన్నగా ఆకాశం వైపు కనులెత్తి చూసేది మానవుడ జంతువుల మానవుడు ఎందుకు తెలుసా మిగతా వాళ్ళి జంతువుల వెన్నెముక భూమికి ఎలా ఉంటాయి సమాంతరంగా ఉంటాయి కానీ మానవుడి వెన్నెముక భూమికి లంబంగా ఉంటది ఆకాశం వైపు చూస్తది అంటే అభివృద్ధిలో జ్ఞానంలో ఎవరు గొప్పండి ఇద్దర్లో మానవుడే గొప్ప కానీ దేవుని సంబంధన విషయాల్లో దేవుడు అంటున్నాడు పోయి ఎక్కడ నేర్చుకో మృగాల దగ్గర నేర్చుకో ఎందుకంటే అవి నీకు బోధిస్తాయి అంటే నేను ఏమంటానంటే మృగాలు మనకేమో నేర్పిస్తనే బోధ మనకి మంచి బోధకులు కావాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లే మన చుట్టుపక్కల ఉండే మృగాలు మన చుట్టుపక్కల ఉండే జంతువులంట దేవుని గురించి సూటిగా స్పష్టంగా చెప్పేస్తాయి నీకు వాటిల్ని ఏం చేయాలి మనం విచారించాలి దాని తర్వాత ఏమన్నాడు చూడండి ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు చాలు ఏబో అంటున్న మాట చూడండి దేవుడు రాస్తున్న మాట మృగములను విచారించుము అవి నీకు బోధించును ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును ఇది ఏబో గ్రంథం ఎప్పుడు రాసిన పుస్తకమో తెలుసా బైబిల్ గ్రంథం అన్నిటికన్నా మొట్టమొదట రాయబడిన పుస్తకం ఏదండి అది ఏబో గ్రంథం అంతేగాని 66 పుస్తకాల్లో మొట్టమొదట రాసిన పుస్తకం ఆదికాండం కాదు ఏబు గ్రంథం మరి ఏబు గ్రంథం ఆదికాండం మోషే రాశాడని తెలుసు మరి ఏబు గ్రంథాన్ని ఎవరు రాశారు దీని మీద మోషే రాశాడు దాదాపుగా ఎందుకంటే మోషే ఐగుప్తుని చంపి మిద్యానుకు వెళ్ళిపోయిన తర్వాత ఆ మిద్యాను అరణ్యంలో మోషే ఉన్నాడు కదా మిద్యానుకు సమీపములో ఉంది యూజు దేశం కాబట్టి బహుశా మిద్యాను అరణ్యంలో మోషే గొర్రెలు కాస్తున్నప్పుడు ఏబు గురించి తెలుసుకొని ప్రత్యక్షత కలిగి బహుశా ఏబు గ్రంథాన్ని రాశాడు అన్నది చాలామంది అభిప్రాయం ఏమైనప్పటికీ దాదాపు మోషయే ఈ యొక్క ఏబు గ్రంథాన్ని వ్రాశాడు ఏబు గ్రంథం బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదలు పెట్టుకుంటే ఏబు గ్రంథం 18వ పుస్తకం ఏబు గ్రంథంలో 42 అధ్యాయాలు మనం చాలాసార్లు ఏబు గ్రంథాన్ని మనం చూసాం ఏబు గ్రంథం ఏబు గ్రంథాన్ని మూడు ముక్కలు చేస్తే ఏబు గ్రంథం మొదటి భాగం ఏంటంటే ఏబు కుటుంబము గురించి ఏబు భక్తి గురించి ఏబుకు వచ్చిన శ్రమల గురించి ఉంటుంది రెండో ముక్కలు మనం జ్ఞాపకం చేసుకుంటే రెండో భాగాన్ని ఏబుకి ఎంతమంది స్నేహితులు ముగ్గురు స్నేహితులు ఏబుకి వాళ్ళు వచ్చి సుదీర్ఘం ఏబుకి స్నేహితులకు మధ్య ఉన్న సంభాషణ ఇక చివరి భాగంలో తిరిగి ఏబు తన యొక్క పూర్వస్థితికి రెట్టింపు స్థితిని దేవుని ద్వారా పొందడం తరతరాలుగా మానవునికి ఉన్న ఒక ప్రశ్న ఏంటంటే ఎందుకు ఇది ఒక ప్రశ్న మన జీవితంలో కూడా ఎందుకు అనేది తరచుగా వస్తుంది మన జీవితంలో ఎందుకో తెలుసా మన జీవితంలో ప్రతిదీ సంభవించినప్పుడు మనం అంటాం ఎందుకు ఇది జరిగింది ఎందుకు ఇది జరుగుతుంది ఎందుకు 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 అనే దానికి మానవ జీవితంలో ఎందుకు అని ఎదురయ్యే ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి రాసిన గ్రంథమే ఏ గ్రంథం ఏబు గ్రంథం ఆలోచించండి ఏబు గ్రంథం ఒక నీతిమంతుడు ఒక భక్తిపరుడు భూమి మీద అటువంటి వాడు లేడు అటువంటి వ్యక్తికి వచ్చిన శ్రమలు ఎందుకు అని చెప్పడానికి దేవుడు ఇష్టపడ్డాడు ఏబు గ్రంథంలో అటువంటి ఏబు గ్రంథంలో ఎంతో జ్ఞానం ఉంది ఎంతో తెలివి ఉంది ఎంతో వివేచన ఉంది కాబట్టి ఏబు గ్రంథం ఎస్తేరు గ్రంథంతో చరిత్ర గ్రంథాలు ముగిసిపోతాయి ఎస్తేర్ అయిన తర్వాత ఏబు తర్వాత కీర్తనలు సామెతలు దాని తర్వాత ప్రసంగి పరమగీతాలు ఈ ఐదు పుస్తకాలని మళ్ళీ చెప్తాను ఎస్తేర్ గ్రంథంతో చరిత్ర అయిపోతుంది ఎస్తేర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఎస్తేరు తర్వాత ఏబు నుంచి పరమగీతాల వరకు ఐదు పుస్తకాలు ఉంటాయి ఏబు గ్రంథం కీర్తనలు తర్వాత సామెతలు ప్రసంగి పరమగీత ఈ ఐదు పుస్తకాలను ఏమంటారంటే కావ్య గ్రంథాలు అంటారు గతంలో చెప్పాను 66 పుస్తకాల గురించి మనం కావ్య గ్రంథాలు ఈ కావ్య గ్రంథాలలో ఈ యోబు గ్రంథంలో దేవుడు మన కొరకు రాసిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే చక్కని మాట రాయబడ్డది జంతువులైనను
మృగములను విచారించము, అవి నీకు బోధిస్తాయి. ఈరోజు మృగాల్ని మనం విచారిస్తే అవి మనకు బోధిస్తాయి. ఎలా జీవించాలో బోధిస్తాయి, ఎలా బ్రతకాలో బోధిస్తాయి. మరొక్క మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఇంతకీ ఏబు ఎందుకు విచారించమంటున్నాడంటే, ఏబు గ్రంథంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమని చివరికి నేర్పిస్తున్న ఈ అడవి మృగాలు, ఈ పశువులు నేర్పిస్తున్నాయి. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని యందు భయభక్తులు నేర్పిస్తున్న పశువులు. ఈరోజు మనం చూసారా, మానవ జీవితం మనుషుల యొద్ద నేర్చుకోవడం కాదు, మనం జ్ఞానవంతుల యొద్ద నేర్చుకోవడం కాదు, తెలివి కలిగిన వారి యొద్ద నేర్చుకోవడం కాదు, పాండిత్యం కలిగిన వారి దగ్గర నేర్చుకోవడం కాదు, లేదా చరిత్రకారుల దగ్గర నేర్చుకోవడం కాదు. కానీ మనం ఎక్కడ నేర్చుకోవాలంట, మృగాల దగ్గర నేర్చుకోవాలి. ఎందుకు, మృగాలకు తెలుసు. అందుకే దేవుడు తన యొక్క నివాస స్థలాన్ని మృగాల దగ్గరకు మార్చేసుకున్నాడు. ఎందుకు తెలుసా, మృగాలు విన్నాయి ఆయన మాట, మృగాలు అర్థం చేసుకున్నాయి ఆయన రక్షకుడని, ఆయన దేవుడని, పరలోకము నుండి వచ్చిన దైవ కుమారుడని మృగాలకు అర్థమైపోయింది. అందుకే అవి ఎంత జాగ్రత్తగా ఉండుంటే ఆలోచించండి, యేసుక్రీస్తు వాటి మధ్య ఉన్నప్పుడు నిజంగా అవి ఎంత ధన్యంగా భావించుంటాయో కదా. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, మృగాలను మనం విచారిద్దాం. ఈ ప్రాముఖ్యమైన సమయంలో మృగాలను విచారిస్తే మృగాలు ఏం బోధిస్తాయో, బైబిల్ గ్రంథంలో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క జంతువు గురించి చెప్పినప్పుడు, ఒక్కొక్క మృగాన్ని గురించి చెప్పినప్పుడు వాటి ద్వారా దేవుడు ఏదో ఒక సందేశం, వాటి జీవితము ద్వారా అవి దేవునికి లోబడడం ద్వారా దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞకు లోబడి తూచా తప్పకుండా దేవుని మహిమపరచడం ద్వారా నిజంగానే ఈ జంతువులు మనకు అద్భుతమైన సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి. నిజంగా ఈ జంతువుల గురించి ఆలోచించినప్పుడు నిజంగా మనం దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేం. ఈ జంతువుల గురించి నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, ఇంతకీ జంతువుల గురించి ఏం బైబిల్ గ్రంథంలో వ్రాయబడిందంటే, జంతువులన్నీ కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవుడు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, వేయి కొండల మీద పశువులన్నీ నాయే అన్నాడు. నిజంగా ఎన్ని జంతువులు ఉన్నాయో ఇప్పటిదాకా కూడా శాస్త్రవేత్తలకు కానీ ఎవరికి తెలియదు, కొత్త కొత్త జంతువులు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. కొన్ని ఈ కాలక్రమంలో పరిణామ క్రమంలో చాలా జంతువులు నశించిపోయాయి. ఏదేమైనప్పటికీ కూడా ప్రతి జంతువు గురించి వాటిని విచారించడం ద్వారా ఎన్నో శ్రేష్టమైన విషయాలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు దేవుడు జంతువుల ద్వారా మనకి పాఠం నేర్పిస్తున్నాడంటే, నిజంగా ఆలోచించండి, ఇప్పుడు ఇందాక వాక్యం చదువుకున్నట్టు దేవుడు భూమి మీద ఉన్నప్పుడు వేటి మధ్య ఉన్నాడు, ఆయన అరణ్య మృగాల మధ్య ఉన్నాడు. ఇప్పుడు ఓ ప్రశ్న మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను, అరణ్య మృగాల మధ్య ఉన్నప్పుడు దేవుడు వాటితో మాట్లాడుంటాడంటారా, చెప్పండి, మాట్లాడుంటాడా లేదా, డౌటే లేదు. ఇంకా జంతువులతో మాట్లాడతాడు. మీకు ఒక విషయం తెలుసా, దేవుని తర్వాత జంతువుల భాష తెలిసిన వాడు ఒకడే, ఎవరండి ఆయన, సలోమోన్. సలోమోను తెలుసు, ఎందుకో తెలుసా, దేవుడు అతనికి ఏమిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. లేకపోతే అన్ని జంతువుల గురించి సలోమోను ఎలా రాస్తాడు, అసలు చీమల గురించి రాశాడు, అంత నుంచి ఆయన అన్నిటి గురించి రాశాడు. నాకు ఆశ్చర్యం అవుతూ ఉంటుంది, దేవుని తర్వాత జంతువుల భాష తెలిసిన వాడు ఎవరండి, సలోమోను. అందుకే గాడ్ కమ్యూనికేట్ విత్ యానిమల్స్, దేవుడు జంతువులతో కమ్యూనికేట్ చేస్తాడు ఆయన. మీకు బాగా అర్థం అవడానికి జ్ఞాపకం చేస్తున్నాను, ఆశ్చర్యకర విషయం తెలుసా, నోవా ఓడగట్టాడు, జలప్రళయం వస్తుంది, నోవా ఏమో మనుషులందరూ చెప్తున్నాడు, జంతువులకు ఎవరు చెప్పుంటారు, మాట్లాడండి. ఇప్పుడు ఆ భూమి మీద నరులు అక్రమముగా జీవిస్తున్నారు, భూమి మీద నరులు తమ క్రమాన్ని చెరిపివేసుకున్నారు, నరుల ఊహ తలంపు చెడ్డది. అందుకే దేవుడు నరులను చేసినందుకు ఆయన సంతాపడ్డాడు. అందుకే నోవాతో అన్నాడు, నోవా భూమి మీద అక్రమం ఎక్కువైపోయింది, నేను అంతం వచ్చేసింది, నీ కొరకు చితిసారకపు మ్రానుతో తయారు చేసిన ఓడను, నీ కొరకు కుటుంబం కొరకు అంత మాత్రమే కాదు, నువ్వు ప్రకటించు, వచ్చే ప్రజలందరూ వస్తారు అని అన్నాడా, అన్నాడు. నోవా ఓడ కడుతూ మనం ఎన్ని సంవత్సరాలు చెప్పాడు, నోవా ఏమో ఆలోచించండి, మనుషులందరూ చెప్తున్నాడు ఏమని, జలప్రళయం రాబోతుంది, దేవుడు నాశనం చేయబోతున్నాడు, ఇదిగో మీ కొరకు ఓడ సిద్ధము చేయబడింది, ఓడలోకి రండి అని నోవా చెప్తున్నాడు. ఎవరైనా విన్నారా, ఎవడు వినలా, ఒక్కడంటే ఒక్కడు పోని, నోవా బంధువులన్నా విన్నారా, వినలేదు. అయితే అద్భుతమైన విషయం ఏంటి తెలుసా,
జంతువులు విన్నాయి. ఇంతకీ జంతువులు ఎవరు, జంతువులకు ఎవరు చెప్పారు? గాడ్ కమ్యూనికేటింగ్ విత్ యానిమల్స్. దేవుడు జంతువులతో కమ్యూనికేట్ చేస్తాడు. అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? చక్కగా వాక్యంలో రాయబడింది, ఓడలోకి జతల జతలుగా, ఆహా ఎట్టెల్ని జతల జతలు. ఈరోజు మనుషులు కూడా నేర్చుకోవాలి, జతల జతలు కలిగినాయి. ఎంత క్రమశిక్షణ ఆలోచించాడు. దేవుడు ఆజ్ఞాపించెను. ఎవరికి ఆజ్ఞాపించాడండి? జంతువులకి. దేనిలోకి వెళ్ళమని? ఇంకా దేవుడు చెప్తే తిరుగుందా? దేవుడు చెప్తే ఎదురు చెప్తాయా? ఈరోజు దేవుని మాట విన్నోడు, దేవునికి ఎదురు చెప్పేవాడు ఒక్కడే. ఎవడన్నాడు? నానోడు. దేవుడు ఏం చేయాలి? దేవుడు ఒక్క మాట చెబితే ఏమవుతాడు వీడు? ఒక్కసారి దేవునికి ఎదురు నిలబడ్డమా? దేవుణ్ణి తిరస్కరించడమా? దేవుని మాటకు లోబడకపోవడం. హౌ డేర్ హీ. ఎంత ధైర్యం వీడికి! ఎంత పెద్ద జంతువులు ఎవరు మాట వింటనే? అసలు దేవుడు ఆజ్ఞాపించాడు దేనిలోకి వెళ్ళమని? ఒక్క మనిషి అన్న పోయాడా? ఎవడెళ్ళలేదు, కనీసం ఓడగట్టినోడన్న వెళ్ళాడా? అసలు జతల జతలుగా లోనకెళ్ళి, అసలు ఎంత ముచ్చటేసి ఉంటుందో నోవాకి కదా. ఆయన అనుకొని ఉంటాడు, గుండెల నిండా సంతోషం అయి ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆయన గేటు దగ్గర ఆ ఓడ తలుపు దగ్గర నిలబడి చూస్తూ ఉంటే అట్టెళ్తనే. అసలు జంతువులు జతల జతలకు వెళ్తున్నాయి, జతల జతలకు వెళ్తున్నాయి. దేవుడు ఏ జంతువుకు చెప్పాడో ఒక్క జంతువు దేవుని మాట వినకుండా లేదు. దేవుడు జంతువులతో కమ్యూనికేట్ చేస్తాడు. ఈరోజు ఎంతకాలం నుంచి మాట్లాడుతున్నాడు నీతో? యెహోవా సెలవిచ్చుతున్నాడు. ఆలకిస్తున్నావా? దేవుని మాట వినాలని, దేవునికి లోబడాలని, నీవు నా మాట వినిన ఎడల నీకెంతో మేలు, లేకపోతే నీకెంతో కీడు. దేవుని మాట వినని జంతువులు, వినిన జంతువులు వాళ్ళకి వెళ్ళి సురక్షితంగా ఉన్నాయి. దేవుని మాట వినని మానవుడు జల ప్రళయంలో ఏమయ్యాడు? చచ్చిపోయాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? దేవుడు జంతువులతో మాట్లాడతాడు, మనుషులతో కూడా, కానీ జంతువులు వింటనే మనిషి మాత్రం ఎద్దు తన కామందు నెరుగు. నా ప్రజలు నన్ను ఎరగరు, నా మాట వినరు. ఇంకొక మాట, కాకోలము నాకు ఆయన ఆజ్ఞ. దేనికి? కాకులకి. కాకులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని తెలుసా? నా సేవకుడు ఆడ ఉన్నాడు, వాగు దగ్గర ఉన్నాడు, ఆకలైద్ది ఆయనకి. కాబట్టి ఆయనకు నువ్వేం తీసుకెళ్ళి టయానికి ఆహారం, రొట్టె మాంసం. అందుకే ఏలియాతో దేవుడు అంటున్నాడు, ఏలియా ఇదిగో నిన్ను పోషించడానికి నేను రాజుగారికి ఆజ్ఞ ఇచ్చాను అల్లా. ఎందుకంటే ఆడు ఎండో కదా, వాడు ఎండో. నేను రాణికి ఆజ్ఞాపించాను, వాడు విండో. లేదా ప్రజలకు ఆజ్ఞాపించాను, రకరకాల కారణాలు చెప్తాడు. అమ్మో ప్రవ్వా నేనా, రొట్టె తీసుకెళ్ళమంటావా? రాణికి తెలుస్తా నన్ను ఏం చేసింది, ఏం చేసిందో చూడు నీ ప్రవక్తల్ని కదా. తల ఏం చేసిద్దామా? తెంచేసిద్ది ప్రవ్వా, అందుకే నేను పోను, ఇంకో దారి చూసుకో, ఎవరినన్నా పంపించుకో. ఈ గోళంత ఎందుకు దేవుడికి కదా? మనుషులకు చెప్పనేలా వారు మాట విననేలా. అందుకే ఎవరు చెప్పాడు దేవుడు? అసలు సింపుల్, కాకులకు. ఎవరు ఆలోచించారు చెప్పండి? అసలు ఏలియాకే మైండ్ బ్లాక్ అయి ఉంటుంది మన భాషలో, ఇదేంట్రా ఎవరిని పంపిస్తున్నాడు? కాకులు, కాకులు, కాకులు పంపించాడు. కాబట్టి ఆజ్ఞనిచ్చింది ఎవరు? దేవుడు. దేనికి ఆజ్ఞనిచ్చాడు? కాకి. అలా పెట్టండి, కాకిందా లేదా? నా సేవకుడు, జాగ్రత్త, నా సేవకుడు. సముద్రం లేస్తున్నారు, నీటి బొట్టు కూడా మింగకూడదు. ఆయన ఎవరు? యోనా. యోనా అట్లా పడ్డాడా లేదో? ఆయన గొప్ప మత్స్యము నాకు ఆజ్ఞ ఇయ్యగా మింగింది, జాగ్రత్తగా భద్రం చేసింది, ఆజ్ఞ ఇవ్వగా తీసుకెళ్ళి నినివే మహాపట్నం ఒడ్డున. అమ్మా మీరు ఆలోచించండి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? దేవుడు జంతువులతో మాట్లాడతాడు. గాడ్ కమ్యూనికేట్స్. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఎవరు వింటున్నారు? ఆలోచించండి, వింటున్నావా నువ్వు నిజంగా? ఈరోజు తూర్పు నుండి పడమర, ఉత్తరము నుండి దక్షిణ మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన. ఇంకా మానలేదు ఆయన, ఇంకా దేవుడు మౌనం వహించలేదు. ఆయన స్వరం వినిపిస్తూనే ఉంది. ఎవరు వింటున్నారు చెప్పండి? ఈరోజు దేవుని మాట వినండి, దేవుని మాటకు లోబడండి. దేవుడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, మొట్టమొదటి విషయం జ్ఞాపకం జంతువులు, దేవుడు మృగాల గురించి మనల్ని ఎందుకు వాటిని విచారించన్నాడంటే,
మృగాలు దేవుని మాట వింటున్నాయి, దేవునికి లోబడుతున్నాయి మృగాలు. అంతమాత్రమే కాదు, గాడ్ కమ్యూనికేట్ విత్ యానిమల్స్, గాడ్ కేర్స్ అబౌట్ వెల్ బీయింగ్ ఆఫ్ యానిమల్స్. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? మీరు ఆలోచించండి, దేవుడు అంట జంతువుల గురించి జాగ్రత్త తీసుకుంటా ఉన్నాడు, అన్ని జంతువుల గురించి. ఆయన టేకింగ్ కేర్ ఆఫ్ వెల్ బీయింగ్ ఆఫ్ యానిమల్స్. దేవుడు జంతువుల గురించి జాగ్రత్త. ఇప్పుడు ఆలోచించండి, దేవుడు మన గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటాడో, దేవుడు మన గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటాడో చెప్పడానికే దేవుడు ఏమన్నాడంటే, నీ తల మీద ఉన్న వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి. దేవుడు మన గురించి అంత జాగ్రత్త తీసుకుంటున్నాడు. దేవుడు జంతువుల గురించి కూడా జాగ్రత్త తీసుకుంటాడు. మీరు ఆలోచించండి, దేవుడు జంతువుల గురించి జాగ్రత్త తీసుకోకపోతే అరణ్యంలో ఆ జంతువులను ఎవరు పోషించారు, ఎవరు జాగ్రత్త తీసుకున్నారు, వాటిని ఎవరు ఓదార్చారు, ఎవరు భద్రం చేశారు, వాటికి ఎన్ని కీడులు వచ్చాయి, ఎన్ని తుఫాన్లు వచ్చాయి, ఎన్ని విపత్తులు వచ్చాయి, వాటన్నిటి నుండి దేవుడు వాటిని కాపాడలేదంటారా? అసలు అడవి మృగములకు ఆహారమును సిద్ధపరచిన వాడెవడు? ఎవరు మరి ఆహారం ఎవరు పెట్టారు? మనం ఏమైనా పెట్టామా? మీరు చెప్పండి, మనం ఏమైనా పెట్టామా? ఐల్టీడీ కంపెనీ ఉందా మా ఇంటి ఎదురు? ఆ కోతులు ఎక్కువైపోయినాయి అంట అక్కడ, అందుకని తుపాకులు తెచ్చి అవి మరి ఏం చేసినాయి ఏమైంది. అక్కడ లోన ఒక క్యాంటీన్ ఉంటుంది, పాప మా క్యాంటీన్లో వేస్ట్ అంతా ఎనగబడేస్తారు, అవి తినటానికి ఆ కోతులు వచ్చినాయి. ఈ కోతులు ఎక్కువైపోయినాయి ఏం చేశారంటే, వాళ్ళు తుపాకులు తెచ్చి పెద్ద పెద్దగా పేల్చి ఆ కోతులన్నింటిని తరివేశారంట. ఇప్పుడు ఆ ఐల్టీడీ కంపెనీ ఎదురే మా ఇల్లు. కోతులకు తెలుసు మా ఇంట్లో అప్పుడప్పుడు ఆహారం దొరికిద్దని. ఇప్పుడు మా ఇల్లు వేదిక అయింది, 50-60 కోతులు ఉన్నాయి మా ఇంటి ముందు, తెలుసా? ఇప్పుడు ఏం చేయాలి వాటిల్ని, ఏం చేయాలి చెప్పండి? నీళ్ళు అరేంజ్ చేసా పైన, ఎండాకాలం కదా, ఒక మనిషిని పెట్టా రోజు నీళ్లు పోయాలి వాడు. 10 కోతులంటే పోషిస్తాం, 10 పోయి ఎన్నైనాయి? బొప్పాయికాయలు తీసుకొచ్చా నిన్న, 3 వేసిన తర్వాత ఇంకొక కోతి అంటుంది, ఏ పైకి అంటుంది, ఎంత తెలివి వాటికి. మీరు ఆలోచించండి పాపం, నిజంగా ఎవరు పోషిస్తారు వాటిల్ని? మనం ఆ కొన్నిటిని పోషించడానికి చాలా కష్టం అయిపోయింది. మీరు ఆలోచించ కష్టం, ఇన్ని జంతువులు ఎవరు పోషిస్తున్నారు? దేవుడు పోషిస్తాడు అంతే. ఎందుకో తెలుసా? ఆ పశువులు ఎవరి అయ్యి? దేవుడే. అమ్మా, పశువులు దేవుని అయ్యి, గాడ్ టేకింగ్ కేర్ ఆఫ్ యానిమల్స్. నాకు ఈ మాట భలే ఇష్టం, దేవుడు జాగ్రత్త తీసుకుంటున్నాడు అంటున్నాడు. ఆయన జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఒక కాసుకి 2 పిచ్చుకలు అమ్మబడిన కదా, నీ తండ్రి సెలవు లేకుండా వాటిలో ఒక్కటైనను నేల దేవుడు తెలియకుండా ఒక్కడు కూడా కింద పడదు, దేవుడు తెలియకుండా ఒక్క పక్షి చచ్చిపోదు. మీరు ఆలోచించండి ఒకసారి, ఈ జంతువుల గురించే, చిన్న పక్షుల గురించే దేవుడు ఇంత జాగ్రత్త తీసుకుంటున్నాడే. మరి నీ గురించి జాగ్రత్త తీసుకోకపోతే నువ్వు ఎక్కడి దాకా వచ్చేవాళ్ళమా? మనం బ్రతికేవాళ్ళమా? అసలు దేవుడు మన గురించి జాగ్రత్త తీసుకోకపోతే అసలు మనం ఈరోజు ఉదయం నిద్ర లేచేవాళ్ళం అంటారా? గాడ్ టేకింగ్ కేర్. దేవుడు మన గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడో జంతువుల గురించి కూడా ఆయన శ్రద్ధ తీసుకుంటున్నాడు. అంతమాత్రమే కాదు, 104 కీర్తన 14 వాక్యం చూడండి ఏముందో అక్కడ, దేవుడు ఏం చేశాడో చూడండి. 104:14 పశువులకు గడ్డి, నరులకు ఉపయోగపడు కూర మొక్కలను ఏం చేశాడు ఆయన? పశువులకు ఏం మొలిపించాడు? పశువులకు గడ్డి. ఎవరు మొలిపించారు మీరు చెప్పండి? అమ్మా, దేవుడే మొలిపించాడు ఆ గడ్డి. నిజంగా దేవుడు ఎంత మంచివాడు, ఎంత కృపా సమృద్ధి కలిగిన వాడు దేవుడు. దేవుడు జంతువుల గురించి జాగ్రత్త తీసుకుంటున్నాడు ఆయన. ఎందుకో తెలుసా? దేవుడు అన్నాడు, 1000 కొండల మీద పశువులన్నీ నాయే, అవన్నీ నాయి. ఎంత బాగా చెప్తున్నాడు దేవుడు, అదంతా నాది. ఇంత బాగా దేవుడు చెప్తున్నాడు. మీకు ఒక విషయం తెలుసా? ఈ జంతువులన్నీ ఎవరి కొరకు చేయబడ్డాయి తెలుసా? మానవుడి కొరకు చేయబడ్డాయి. ఎందుకో తెలుసా? మానవుడికి పరిచర్య చేయడానికి, మానవుడికి సేవ చేయడానికి జంతువులన్నీ చేయబడ్డాయి. కానీ మానవుడు ఎప్పుడైతే పాపం చేశాడో, మానవుడు ఎప్పుడైతే దేవుని మాట వినలేదో, దెన్ ఏం జరిగింది? అప్పుడు జంతువులన్నీ దేవుని మాట వినని మానవుడికి జంతువులన్నీ కూడా ఏమైనాయి? ఎదురు తిరిగాయి. అంతకుముందు ఏం జరిగింది? ఆదాము సింహాన్ని రమ్మంటే వచ్చేది, పొమ్మంటే పోయేది కదా. పులిని రమ్మంటే వచ్చేది, పొమ్మంటే పోయేది. అరణ్యంలో ఉన్న మృగాలన్నీ ఎవరికి లోబడ్డాయి? ఇప్పుడు పేరు పిలిచాడు, పేరు పెట్టడానికి రమ్మన్నప్పుడు పిలిచినప్పుడు వచ్చి లోబడింది ఎవరికి? ఆదాముకి. వెళ్ళమంటే
వెళ్ళింది. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో జంతువులు ఎవరు మాట వినటం ప్రకృతి క్రమం మారిపోయింది. మూడోది నేను జ్ఞాపకం చేస్తున్నాను, గాడ్ ఎంజాయ్స్ యానిమల్. దేవుడు పశువుల యందు ఆనందించేవాడు. నిజంగా దేవుడు పశువుల యందు ఆనందించేవాడు. ఎందుకో తెలుసా? ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, 104వ కీర్తన 104వ కీర్తన 34వ వచనంలో యెహోవా మహిమ నిత్యముండునుగాక, యెహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక. ఒకసారి ఆలోచించండి, తన క్రియలను చూచి. ఆయన అంట నీళ్ళల్లో ఆటలాడుచున్న మకరమును చూచి ఆయన సంతోషిస్తాడు, నీళ్ళల్లో చేపలను చూసి ఆయన సంతోషిస్తాడు. అదంతా ఎవరు సృష్టి? అవును కదా, మనం చిన్న డబ్బా ఎక్కేవరే ఒకటి పెట్టి 4 చేప ముక్కలేసి అందులో దానికి కరెంటు పెట్టి నువ్వు ఎంత సంతోషపడతావో కదా. మరి ఇంత విశాలమైన సముద్రంలో ఎన్ని చేపలు అమ్మ వింటున్నారా? వాటన్నిటిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, నోవాడలోకి ఏ మానవుడు వెళ్ళలేదు, జంతువులు వెళ్తుంటే. దేవుని మాట వినడాన్ని బట్టి ఆ జంతువులు ఎవరు సంతోషించుంటారు? దేవుడు. నిజంగా దేవుడు సంతోషిస్తాడు. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, 4వది యానిమల్స్ రివీల్స్ గాడ్ సెవెరనిటీ. పశువులు దేవుని సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తున్నాయి. దేవుని పశువులు సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తున్నాయి. దేవుడు సర్వోన్నతుడని, ఆయన న్యాయవంతుడని, ఆయన సర్వశక్తివంతుడని. యోబు గ్రంథం 38వ అధ్యాయం 39 నుండి 41, యోబు గ్రంథం 39:6లో రాయబడినవి. పశువులు జంతువులన్నీ కూడా దేవుని సార్వభౌమాధికారాన్ని గురించి తెలియజేస్తున్నాయి. యోబు గ్రంథం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, అక్కడ ఎంత పెద్ద జంతువులు ఉన్నాయి, అవన్నీ ఎవరి అధికారానికి లోబడ్డాయి అంటే దేవుని అధికారానికి లోబడ్డాయి. అంత మాత్రమే కాదు, 5వ విషయం, యానిమల్స్ బ్రింగ్ గ్లోరీ అండ్ ప్రైజ్ టు గాడ్. జంతువులు పశువులు దేవునికి మహిమను ఘనతను తీసుకొస్తున్నాయి. ఏంటి? జంతువులు దేవునికి ఏం చేస్తున్నాయి? మహిమను. ఎందుకో తెలుసా? కీర్తనకారుడు 150 కీర్తనలు అంటాడు, సకల జంతువులు సకల జీవులు సకల ప్రాణులు యెహోవా నామమున సన్నుతించుదురుగాక, ఆయన ఘనమైన నామమును స్తుతించుదురుగాక అన్నాడు. అంటే జంతువులన్నీ ఏం చేస్తున్నాయి? దేవుణ్ణి మాట్లాడండి. జంతువులన్నీ ఏం చేస్తున్నాయి? దేవుణ్ణి. ఉదయాన్నే అదేగా జరుగుతుంది, ఒక చెట్టు మీదకి చేరి, అమ్మ పిచ్చుకలు ఒక చెట్టు మీదకి చేరి జంతువులన్నీ కలిసి పక్షులన్నీ కలిసి ఏం చేస్తున్నాయి? దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. ఏమని స్తుతిస్తున్నాయి? ఈ దినం మాకు ఇచ్చావు ప్రభువా, కొత్త దినాన్ని ఇచ్చావు, గూడులో భద్రం చేశావు, గూడులో మా బిడ్డలను వదిలొచ్చాం, మేము ఆహారానికి వెళ్తున్నాం, మేము వెళుతున్నాం కానీ మాకు ఆహారం పెట్టేది ఎవరు? నువ్వే కదా. కాబట్టి దేవుణ్ణి స్తుతించెళ్తున్నాయి. ఎక్కడికి చేరి? ఒక చోట చేరి. అందుకే మరి చెట్ల మీదకి జంతువులన్నీ చేరి ఉదయాన్నే అరిచి వెళ్ళిపోతాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా అవన్నీ ఏం చేయటానికి చేరినాయి అక్కడ దేవుణ్ణి? ఈ సంగతి తెలుసా? ఆలోచించండి. కాకి దేవుని స్తుతించింది, కాకి దేవునికి ప్రార్థన చేసింది, చక్కగా యోబు గ్రంథం రాయబడింది, అరచు కాకి పిల్ల, కాకి పిల్ల మొర్ర పెట్టినప్పుడు. ఏమర్థమైంది? కాకి పిల్ల ఎవరు మొర్ర పెట్టాలని? దేవునికి మొర్ర పెట్టినప్పుడు కాకి పిల్లకు ఆహారము సిద్ధము చేసిన వాడు ఎవరు? కాకి పిల్ల ఏం చేసింది దేవునికి? వినండి, కాకి పిల్ల అందరూ చెప్పండి, కాకి పిల్ల దేవునికి ఏం చేసింది? మొర పెట్టింది. కాకి పిల్లకి ఎవరు చెప్పారు? కాకి పిల్లకి దేవునికి మొర్ర పెట్టమని ఎవరు చెప్పారు? తల్లి కాకేగా చెప్పింది. అంటే తల్లి కాకి ఏం తెలుసు? ప్రార్థన చేయడం తెలుసు. ఈరోజు మనకేం తెలుసు? హాయిగా తినేసి పడుకోవడం తెలుసు. ఏమంటారు అంటే కాకి కాకులకు తెలిసిపోయింది ఏం చేయటం? ప్రార్థన చేయటం. ప్రార్థనతో కార్యాలు సఫలం చేస్తామని ప్రార్థన చేస్తే దేవుడు అన్నం పెడతాడని ఎవరో తెలిసిపోయింది? కాకులు తెలిసింది. మనకు తెలిసిందా? తెలియదు మనకి. కాకులు చూడండి ఎంత డిసిప్లైన్గా ఉన్నాయో. కాకులు జంతువులన్నీ దేవుని మహింపరుస్తున్నాయి. 6వది, యానిమల్స్ ఆర్ రీజనింగ్ క్రియేచర్స్. పశువులు కారణ సహితమైన జీవులు. ప్రతి జంతువుకు ఒక కారణం ఉంది. వింటున్నారా? ప్రతి జంతువుకి ఒక కారణం ఉంది. కారణము లేకుండా ఏ జంతువు లేదు. ఏ జంతువును దేవుడు ఒక ప్రత్యేక కారణంతో దేవుడు సృష్టించాడు. ప్రతి జంతువుకు ఒక కారణం ఉంది. ఈరోజు నేను ఏమంటానంటే ప్రతి జంతువుకు ఒక కారణం ఉంది. మీరు ఆలోచించండి,
కోడికి ఒక కారణం ఉంది, ఉందా లేదా? ఎందుకు కోడి సండే కోసుకోవడానిక? దేని కోడి? ఈరోజు నేను అదే చెప్పబోతున్నా. కారణం ఉంది, ఒక కారణం. ప్రతి జంతువుకు ఒక కారణం ఉంది. ఈరోజు మన జీవితానికి కూడా కారణం ఉందని నమ్ముతున్నారా? ఉంది కారణం. కారణం తెలుసుకున్నావా? ఆ జంతువు, ఆ పశువు, లేదా ఆ పురుగు, ఆ ప్రాకు జంతువు, ఏదైనా వాటికి ఒక కారణం ఉంది. దేవుడు ఉన్నాడని, దేవునికి భయపడాలని, దేవునికి లోబడాలని, దేవుడు ఒక ప్రత్యేకమైన కారణంతో జంతువును సృష్టించాడని ఆ జంతువులకు తెలుసు. దేవుడు తెలుసు కాబట్టి, దేవుడితో వాటికి సంబంధం ఉంది కాబట్టి, దేవుడు నిత్యం వాటితో మాట్లాడుతున్నాడు కాబట్టి. ఆలోచించండి, వాటికి తెలిసిపోయింది. ఇప్పుడు ఒక ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారా? రీజనింగ్, ఒక ప్రకృతి విపత్తు. దెన్ 2006 సునామీ వచ్చింది. డిసెంబర్ 26 సునామీ వచ్చింది, మీ అందరికీ తెలుసు. ఈ సునామీ వచ్చినప్పుడు చాలా జంతువులు సముద్రం వైపు చూచి ఏడ్చినాయి, మీ అందరికీ తెలుసు. ఈవెన్ మన ఇళ్లల్లో ఉండే పాడి పశువులు, గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, ఈవెన్ 25వ తారీఖు డిసెంబర్ సాయంత్రం, క్రిస్మస్ అయిన తర్వాత, క్రిస్మస్ రాత్రి, ఈ మైకు గోళల్లో ఎవరు పట్టించుకోవాలా? కుక్కలు ఏడుస్తున్నాయి, విపరీతంగా ఏడ్చినాయి. ఈరోజు ప్రశ్న, ఈ జంతువులకి, ఈ పశువులకి, వీటన్నిటికీ సునామీ వస్తుందని ఎవరు చెప్పారు? గాడ్ కమ్యూనికేట్స్, దేవుడు చెప్తాడు వాటికి. దేవుడు ఎవరో చెప్తాడు తెలుసా? దేవుడు అంటున్నాడు, నా భక్తులకి చెప్పకుండా. ఆయన ఏమి, ఇంతకీ ఎవరు భక్తికి ఉన్నారు? మనమా జంతువులా? జంతువులే. ఎంత సిగ్గు తెచ్చుకోవాలి, ఎంత బుద్ధి తెచ్చుకోవాలి, జంతువులను చూసి ఎంత మారాలి? ఒక్కసారి ఒక్క ముద్ద అన్నం పెడితే చాలు, కుక్కని చుట్టే తిరిగిద్దే కదా. ఏమి నేర్పిస్తుంది అది? ఆలోచించండి, జంతువులు ఏమి నేర్పిస్తున్నాయి? అందుకే దేవుడు అన్నాడు, యోబు ద్వారా, యోబు గ్రంథం ద్వారా, మృగములను అవి నీకు బోధించును. అమ్మో, అడిపోతే కరిసిద్ది, ఎందుకు గర్వదు మనల్ని? మరి కరవక బుద్ధి పెట్టుకుంటుందా? నువ్వు చేసే శాస్త్రాలు బాగున్నాయా? అందుకే నిన్ను చూస్తే దానికి ఒకటే విషయం, ఎప్పుడు కరుద్దావా వీళ్ళని? ఎందుకంటే మంచోళ్ళం కాదు కదా మనం, మంచి బుద్ధులు లేవు, మంచి ఆలోచనలే లేవు. వాటి కోపమల్లా ఏంటంటే, వీళ్ళు దేవునికే పనికి రావట్లేదు కాబట్టి వీళ్ళు ఉండటం అనవసరం. నిజంగానే, ఎందుకు మరి? ఆదామేమో భయపడలా, ఆదాము మళ్ళీ భయపడ్డాడు. ఒక అద్భుతమైన విషయం తెలుసా? తిరిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఈ జంతువులన్నీ నీ మాట అంటే. సింపుల్, బెస్ట్, ఇంపార్టెంట్. దేవుని యొక్క వాక్యంలో దానియేలు దేనిలోకి వెళ్ళాడు? ఏమైనా చేసినయా? ఎందుకని? నీతిమంతుడు. అందుకే రాజుగారు వచ్చి అన్నాడు, దానియేలు, జీవము గల దేవుని సేవకుడు అయినా ఇది నిత్యము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను. మనము జీవము గల దేవుని సేవిస్తున్నప్పుడు, నిత్యము దేవుని సేవిస్తున్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, నీకు కూడా భయభక్తులు చూపిస్తాయి ఆ జంతువులు. ఎందుకో తెలుసా? నీకు సేవ చేయటానికే ఉన్నాయి అవి. కానీ ఆలోచించండి, మనం దేవుని మాట వింటలేదు కాబట్టి అవి కూడా మన మాట వింటలేదు. మనం దేవునికి భయపడలేదు కాబట్టి మనం వాడికి భయపడాల్సి వస్తుంది. అందుకే దానియేలు దేవునికి భయపడ్డాడు కాబట్టి దేనికి భయపడలేదు? సింహానికి భయపడలేదు. భయపడలేదు, సింహాల నోళ్ళు మూతపడిపోయినాయి. జంతువులు, ఆలోచించండి, జంతువులు ఏమర్థమైంది? జంతువులకి, దేవునికి మహిమను తీసుకొస్తున్నాయి. జంతువులన్నీ అరిచినాయంట, జంతువులన్నీ ఘోష చేసినాయంట. ఎందుకంటే మీరు ఆలోచించండి, ఒక ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు చరిత్రలో చూస్తే, ఇప్పుడు 1977 అంట దివిసీమ అని మునిగిపోయిందంట. 1977 ఆ దివిసీమ మునిగిపోయినప్పుడంట జంతువులన్నీ విపరీతంగా అరిచినాయంట. అంత మాత్రమే కాదు, భూమిలో నుండి, లో నుండి పురుగులన్నీ బయటికి, ఎట తెలిసింది వాటికి? గాడ్ కమ్యూనికేట్స్, దేవుడు వాటికి తెలియజేస్తాడు. అవును కదా, దేవుడు తన రాకడ గురించి, తన యొక్క ప్రత్యక్ష గురించి, ఒదే కోరు కొంగ సుంకుబడికి ఆయన తన ప్రత్యక్షత గురించి తెలియజేశాడు. ఏమి గ్రంథంలో ఉంది కదా, నిజంగా ఆలోచించాడు. అమ్మా, దేవుడు జంతువులు తెలియజేస్తున్నాడు, మనకు తెలియజేస్తున్నాడు, మనకి ఇంకా తెలియజేస్తున్నాడు, కానీ జంతువులు వింటున్నాయి, మనం వింటలేదు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాను, జంతువులు ఆధ్యాత్మిక పరిపక్వత మానవునికన్నా జంతువులకే ఎక్కువ ఉంది.
animals may have a more active awareness of spiritual reality than we realize. మనకు తెలిసిన దానికన్నా మనకున్న దానికన్నా జంతువులకి ఆత్మీయ పరిపక్వత మనకన్నా ఎక్కువ ఉంది. ఎలాగో తెలుసా? కర్ర తీసుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు ఈ ప్రవక్త బిలాం. దేన్ని? గాడిదని. ఏయ్, నన్ను కొడతావా? ముందు చూడరా గుడ్డోడ. ఎవరు కనిపిస్తారు నాకు? నాకు దేవుని దూత కనిపిస్తాడు. నన్ను బామంటావు? చెప్పండి, ఎవరికి పరిపక్వత? రియాలిటీ. ఈరోజు మన జీవితాల్లో ఎందుకండి ఇలా తయారయ్యాం మనం? బుద్ధి లేదు, జ్ఞానం లేదు, తెలివి లేదు, వివేచన లేదు, దౌర్భాగ్యులం. అందుకే దేవుడు నీ మీద నేరం మోపుతా. నువ్వు దౌర్భాగ్యుడివి, దిక్కులేని వాడివి, వస్త్రాలు లేనివాడు, దిగంబరివి. చి, నీ ముఖం మీద నేనేమేస్తాను? అంత మాట అనిపించుకోవచ్చా? ఎట్టంటి వాళ్ళం ఇలా అనిపించుకోవచ్చా? మనం అప్పుడప్పుడు నాకు ఆశ్చర్యం వస్తూ ఉంటుంది, జంతువులు పేరు పెట్టి పిలుస్తూ ఉంటావు. అసలు ఎవరు ఎక్కువ? జంతువులు ఎక్కువ మనకన్నా. ఆధ్యాత్మిక పరిపక్వత, స్పిరిచువాలిటీ మనకన్నా అవేర్నెస్ వాటికే ఎక్కువ. అందుకే దేవుడు ఎందుకంటే వాటితో నిత్యం మాట్లాడుతున్నాడు. చూడ, యానిమల్స్ హ్యావ్ ద కెపాసిటీ ఆఫ్ ఎంజాయింగ్ లైఫ్. 104వ కీర్తనలో రాయబడిన మాట చూడండి, పశువులు తమ జీవితం ఎడల ఆనందిస్తాయి. 104వ కీర్తనం అంతా ఉంది అందులో. అందులో ఓడలు నడుచుతున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరము. ఆటలాడటానికి హాయిగా ఆడుకుంటుంది ఎవరు? మకరం అంటే ఏంది? ముసలి. ముసలి మకరం అంటే ముసలి. ముసలి అంటే ఆడుకుంటుందంట. దేనికి ఆడుకుంటుంది? దేవుడు ఆడమన్నాడు దాన్ని. దాని పని ఏంటి? ఆడుకోవడం, సంతోషించడం. ఈరోజు వాటికి జీవితం ఎడల ఒక దృక్పథం ఉంది. జీవితాన్ని ఎలా ఆనందించాలో, జీవితాన్ని ఎలా అనుభవించాలో, దేవునికి ఇష్టంగా ఎలా బ్రతకాలో జంతువులు తెలిసిపోయింది. ఆలోచించండి, ఈరోజు మన జీవితాన్ని ఎలా జీవించాలో తెలియదు, మన జీవితాన్ని ఎలాగ కొనసాగించాలో తెలియదు, ఎలా ఆనందించాలో తెలియదు మన జీవితాన్ని. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎప్పుడైతే దేవునికి లోబడతామో, ఎప్పుడైతే దేవుని వాక్యానికి స్థలమిస్తామో, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ఉంటామో, దేవుని వాక్యానుసారంగా ఎప్పుడైతే మన జీవితాన్ని కట్టుకుంటామో, అప్పుడు ఆనందించడం తెలుస్తుంది. అప్పుడు పౌల్లాగా చెప్పగలుగుతాం, ప్రభువు నన్ను ఆనందించండి మరలా చెప్పుదును. 9వది, యానిమల్స్ టీచెస్ అబౌట్ ద నేచర్ ఆఫ్ జస్టిస్. పశువులు ప్రకృతి ధర్మమును నేర్పిస్తాయి. ప్రకృతి ధర్మాన్ని అంటే ప్రకృతితో ఎలా ఉండాలి. దేవుడు ఇంత సృష్టిని ఎవరికిచ్చాడు? మనకే. ఎందుకో తెలుసా? అదంతా మన కోసమే. ఈ ప్రకృతి మీద రాజులు మనం. దేవుడు సమస్తమని ఎవరి పాదాల కింద ఉంచాడు? కానీ జంతువులకి విషయం తెలుసు, ప్రకృతితో మనం. అవి ప్రకృతిని ఏ జంతువు నాశనం చేయదు. నాశనం చేసేదా? జంతువులు అవి ఉన్న పరిసరాలను నాశనం చేస్తాయా? చేస్తాయా? చేయవు. భూమి క్లీన్గా ఉండాలని, భూమి గ్రీన్గా ఉండాలని, భూమిని జాగ్రత్తగా కాపాడాలని జంతువులు తెలుసు. కానీ ఎవరో తెలియదు. ఎవరో తెలియదండి? నువ్వు నిజంగా ఈ భూమి మందే కదా? మందా కాదా? మందే. దేవుడు మనకిచ్చాడు ఉండడానికి నివాసయోగ్యమైన భూమి. ఇప్పుడు శాస్త్రవేత్తలు చాలామంది, ఆ గ్రహం మీద మనిషి ఉన్నాడు, ఆ గ్రహం మీద ప్రాణం ఉంది, ఆ గ్రహం మీద నీళ్లు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు జీవి ఉన్నాడు. జీవి నీళ్లు లేవు, జనం లేరు, ఎవరు లేరు. ఎంతైనా ఎందుకో తెలుసా? బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పింది, నీళ్లు ఉన్నాయి అన్ని గ్రహాల మీద, బహుశా నీళ్లు ఉండొచ్చు. ఎందుకో తెలుసా? నీటిలో నుండి ఆకాశమును భూమి నాయన. కాబట్టి ఆకాశమా, మహా ఆకాశమా, ఆకాశ జలములారాని కీర్తనకారుడు అన్నాడు. ఆకాశంలో ఎంతో జలముంది. ఇది బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, శాస్త్రవేత్తలు కూడా చెప్పారు. ఇప్పుడు అంగారక గ్రహం మీద భూమి లాంటిదే, అక్కడ నీటి ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి అక్కడ మనిషి ఉండే ఉంటాడు అని వెతుకుతున్నారు. అక్కడ మనిషి ఉండడో ఏమీ లేడు, ఎందుకంటే ఉంటే దేవుడు చెప్పేవాడే. భూనివాస యోగ్యంగా వాతావరణం, మనిషి జీవించడానికి అనుకూలంగా ఉన్న వాతావరణం ఒకటే. ఏంటండి అది? భూమి. ఇక్కడ తప్ప మనిషి ఆడుండడో ఇంకా అందులో అనుమానాలు ఏమి లేవు. ఈ భూమిని దేవుడు మనకిచ్చినప్పుడు భూమిని ఏం చేయాలి? మనం కాపాడాలి, భద్రం చేసుకోవాలా? ప్రకృతి ధర్మం దేవుడు ఇచ్చాడు. ఈరోజు భూమిని ఏం చేస్తున్నాం మనం? ఎందుకు ఇంత టెంపరేచర్ పెరిగిపోయింది? భూతాపం ఎందుకు పెరిగిపోయింది? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి అసలు? ఎందుకు? ఆలోచించండి, ఒకనప్పుడు వాతావరణం ఇంత మార్పులు లేవు, నేటి దినాన్ని ఎంత మార్పు వచ్చేసింది, పాడు చేసేసాం మనం కదా. మనకి వచ్చిన పారిశ్రామిక అభివృద్ధి ఎంత నాశనానికి నడిపించిందో చూడండి. ప్లాస్టిక్లతో ఎన్ని సముద్రాలు పాడైపోయినాయి, ఎన్ని జలచరాలు పాడైపోయినాయి, ఎన్ని చేపలు చచ్చిపోయినాయి. ఆలోచించండి, ఈ ప్రకృతిని ఎట్ట కాపాడాలో, ఎలా డిసిప్లైన్గా ఉండాలో, ఎంత క్రమశిక్షణ కూడా జంతువులు చెప్తున్నాయి.
కాబట్టి చివరికి యానిమల్స్ ఏం చెప్తాయంటే యానిమల్స్ బిలాంగ్స్ టు గాడ్. ఈ జంతువులు ఎవరికి చెందుతాయి మాట్లాడండి, ఎవరియండి ఇవన్నీ? దేవుడి అంతే, దేవుడి జంతువులు ఇవన్నీ. జంతువులు తెలుసు, మేమెవరికి చెందిన వారం? దేవునికి చెందిన వారం. కాబట్టి ఈ పది అద్భుతమైన విషయాలు బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుడు ఎందుకు జంతువుల యొద్ద విచారణ చేయండి అన్నాడు? ఈరోజు విచారణ చేస్తే ఏం తెలుస్తాయో కొన్ని విషయాలు చెప్తాను నేను. జాగ్రత్తగా ఈ విషయాలు మీ జీవితంలో ఉన్నాయో లేదో తెలుసుకోండి. ఒకవేళ లేకపోతే ఎందుకు లేదు? ఎంతకాలం భక్తి, ఎంతకాలం ఈ విశ్వాస జీవితం, పేరుకి క్రైస్తవులు, కానీ ఈ విషయాలు లేవేమో, పరీక్షించుకోవడం మంచిది కదా. అవును, ఏమంటున్నాడంటే ఆయనను మృగములను విచారించము, అవి నీకు బోధిస్తాయి. ఈరోజు దేవుడు మన ముందు బోధకులుగా ఉంచాడు, వేటిలో తెలుసా? అవును, జ్ఞానైన సలోమోను ఏమన్నాడంటే, సోమరి ఓ సోమరివాడా, చీమల దగ్గరకు పో, అవి నీకేమి నేర్పిస్తాయి? వాటి నడతను కనిపెట్టు అన్నాడు. నిజంగా చీమల దగ్గరికి వెళ్తే మనకేమొస్తుంది? జ్ఞానం వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, చీమల యుద్ధకు వెళ్ళు. జీవితం ఎడల నీకు ఒక దృక్పథం అలవడుతుంది, జీవితం ఎడల భరోసా వస్తుంది, ఎలా జీవించాలో తెలుస్తుంది, ఎలా కాలాన్ని వాడుకోవాలో తెలిసిద్ది, ఎలా జాగ్రత్త పడాలో తెలిసిద్ది, ముందున్న కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలిసిద్ది, కాలాన్ని ఎలా పాడు చేయగలవు నువ్వు తెలుసుకుంటావు, క్రమశిక్షణ అంటే ఏంటో తెలిసిద్ది. ఇవన్నీ చీమల దగ్గర ఉన్నాయి, వాటికి రాజు లేడు, వాటి మీద నాయకుడు లేదు, అయినను అవి ఎలా ఉన్నాయి, క్రమం తప్పకుండా జీవిస్తున్నాయి. ఇది నిజంగా మనం, అందుకే దేవుడు ఏ జంతువు దగ్గరికి వెళ్ళినా మనకు ఒక పాఠం దేవుడు నేర్పిస్తాడు. కాబట్టి ఈ జంతువుల గురించి అన్నిటినీ కాదు, కానీ మనం అన్నిటిని నేర్చుకోలేం. కొన్ని విషయాలు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆదికాండానికి వస్తే, ఆదికాండం నోవా ఓడ అరారాతు పర్వతం మీద నిలిచింది, 150 దినాలు అయిపోయింది. క్రమముగా నీరు తగ్గడం ప్రారంభమైంది, నీరు తగ్గడం ప్రారంభమైంది. ఇప్పుడు ఓడ ఎక్కడుందంటే అరారాతు పర్వతం మీద ఉంది. ఇప్పుడు ఆ నీరు తగ్గడం ప్రారంభమైన తర్వాత నోవా దిగడానికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. దిగడానికి ముందు ఏం చేశాడంటే నోవా ఓడలో నుంచి, కిటికీలో నుండి దేన్ని వదిలాడు? కాకిని వదిలాడు. మనందరూ తెలుసు, కాకిని వదిలితే కాకి రాలేదు. కానీ ఇప్పుడు నోవా ఏం చేశాడంటే మళ్ళీ పావురాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ పావురము ఏం చేసింది? తిరిగి 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 మొదటిసారి వచ్చేసింది. అంటే అడుగు పెట్టడానికి కూడా స్థలం లేదు. అప్పుడు దాన్ని భద్రం చేసి మళ్ళీ రెండోసారి పావురాన్ని విడిచిపెట్టినప్పుడు ఈసారి అది వెళ్ళి ఒలివ మొక్కను తీసుకొని నోవాకి ఇచ్చేసింది. ఏమర్థమవుతుంది దీని ద్వారా? చూడండి, కాకి వెళ్ళిపోయింది, కాకి మళ్ళీ రాలేదు. నోవా గుర్తులేడు కాకి, నోవాను విడిచిపెట్టేసింది. ఆలోచించండి, జలప్రళయంలో నోవా కష్టపడి అన్ని సంవత్సరాలు ఓడను తయారు చేయగా అందులో భద్రంగా ఉంది కాకి, కానీ కాకి వెళ్ళిపోయింది. కానీ రోడ్డు నేను జ్ఞాపకం చేస్తున్నాను, పావురం ఏం చేసిందో తెలుసా? పావురము చూడండి, ఆదికాండం పరిశుద్ధ గ్రంథంలో మనం అది చూద్దాం. చూడండి, ఈరోజు మనం నేర్చుకుందాం దేవుని ఎడల, రైట్ అనే మాట రాసుకుందాం, దేవుని ఎడల నమ్మకత్వము కలిగి ఉండమని నేర్పుచున్న పావురము. ఆదికాండం 8వ అధ్యాయం 11వ వచనంలో ఏముందో చూద్దాం. చూడండి, ఆదికాండం 8వ అధ్యాయం 11వ వచనంలో దేవుని ఎడల నమ్మకత్వం కలిగి ఉండమని నేర్పిస్తున్న పావురం. 11, సాయంకాలమునది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండెను, గనుక నీళ్లు భూమి నుండి తగ్గిపోయినని నోవాకు తెలిసింది. తెలుసా ఏం తెలిసింది, అర్థమైంది, తిరిగి వచ్చింది. అంటే నమ్మకత్వాన్ని చూయించింది పావురం. ఆలోచించండి, నమ్మకత్వం, నోవా ఎదురు చూస్తాడని, నోవాకు సమాచారం అందించాలని, నోవాకి నీరు దిగిపోయింది, నోవా కుటుంబం మొత్తం 8 మంది ఓడలో నుండి బయటికి రావచ్చని ఇది గుర్తుగా ఏం తీసుకొని వెళ్ళింది, ఒలివ మొక్కను తీసుకొని వెళ్ళింది. నమ్మకత్వం, నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యం. మనం ఆలోచించండి, మన జీవితాల్లో కూడా ఈ పావురం ఏమి నేర్పిస్తుందంటే నమ్మకంగా ఉండమని నేర్పిస్తూ ఉంది. ఆలోచించండి, ఇంతకాలం దేవుడు మనల్ని భద్రం చేయలేదా, కాచి కాపాడలేదా? ఎన్ని ప్రమాదాలు వచ్చాయి, ఎన్ని విపత్తులు వచ్చాయి, ఎన్ని ఇరుకులు వచ్చాయి, ఎన్ని వ్యాధులు వచ్చాయి, ఎన్ని బాధలు వచ్చాయి. మనం మరణించలేదే, జారిపోలేదే, వెనక్కి వెళ్ళిపోలేదే, సమాధిలోకి వెళ్ళలేదే. కారణం ఏంటో తెలుసా? ఆయన నమ్మకత్వం ఎంత గొప్పది, ఆయన విశ్వాస్యత ఎంత గొప్పది. మరి ఆయనకి నమ్మకంగా జీవించొద్దా? నమ్మకత్వాన్ని కోల్పోతున్నాం. ఈరోజు ఎక్కడ కనిపించని పదం ఏంటో తెలుసా? నమ్మకత్వం ఎక్కడ లేదు. ఈరోజు క్రైస్తవుల్లో కూడా నమ్మకత్వాన్ని కోల్పోతున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి జీవితాన్ని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, ఎన్ని ఇచ్చాడు అడగకుండానే ఎన్నెన్నో ఇచ్చాడు, మేలుతో నింపాడు. మరి వీటన్నిటిని బట్టి దేవునికి నమ్మకంగా ఉండొద్దంటారా? అవును, నమ్మకత్వాన్ని పోగొట్టుకోవద్దు,
పౌలు కొరింథి సంఘానికి రాస్తు 4వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, గృహ నిర్వాహకుడిలో ప్రతి ఒక్కడు నమ్మకస్తుడై ఉండుట అది ఆవశ్యకం. మనమంట దేవునికి ఎలా ఉండాలి అంటే నమ్మకత్వముగా ఉండాలి. నమ్మకత్వం అంటే నీతిగా ఉండడం, నిజాయితీగా ఉండడం. నమ్మకత్వం అంటే ఆధారపడదగిన వాడు, స్థిరమైన వ్యక్తిత్వం కలిగిన వాడిని ఏమంటారంటే ఆధారపడదగిన వాడు. నమ్మకత్వం కలిగిన వాడిని మనం ఆలోచించాలి. ఈ వ్యక్తి ఆధారపడదగిన వాడేనా, ఈ వ్యక్తి నమ్మదగిన వాడేనా, ఈ వ్యక్తి స్థిరంగా ఉన్నాడు, ఆ వ్యక్తిని ఏమంటారంటే నమ్మకస్తుడు. ఈరోజు నమ్మకంగా ఉన్నామా? పావురు నేర్పిస్తూ ఉంది నమ్మకత్వాన్ని చూయించింది, తిరిగి నోవాకు వచ్చి నోవాకి సందేశం అందించింది. ఏదండి నమ్మకత్వం? ఏది నమ్మకత్వం? దేవుడు తన బిడ్డల్లో నమ్మకత్వాన్ని చూడాలని ఇష్టపడుతున్నాడు. ఇశ్రాయేలీల మీదకి దావీదును నియమించే క్రమంలో దేవుడు ఎత్తును చూడలేదు, దేవుడు పైరూపాన్ని చూడలేదు, కానీ ఏం చూశాడు? నమ్మకత్వాన్ని చూశాడు. దావీదులో నమ్మకత్వం, దావీదులో యథార్థత, దేవునికి ఇష్టుడుగా జీవించిన తత్వం అతన్ని రాజుగా చేసింది. నేను జ్ఞాపకం చేస్తున్నాను, పావురు నేర్పిస్తూ ఉంది. పావురం గురించి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం, కానీ ఇంతకీ పావురాన్ని విచారణ చేస్తే మనకి నోవా ఓడ దగ్గర వచ్చే ఒక అద్భుతమైన సందేశం ఏంటంటే పావురము దేవుని ఎడల ఏం కలిగి ఉండమని చెప్తా ఉంది? నమ్మకత్వం. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా. ఈరోజు నమ్మకత్వాన్ని పోగొట్టుకోకండి. దేవుడు నీకేది ఇచ్చిన దానిలో నమ్మకత్వం, నమ్మకత్వం, నమ్మకత్వం. ఎందుకంటే నమ్మకత్వం అంటే ఆధారపడదగిన వాడు. ఈరోజు దేవుడు మన జీవితంలో నమ్మకత్వాన్ని కలిగి ఉండడానికి ఈరోజు మనం ప్రయాసపడదాం. రెండు, ఈ జంతువుల విచారణ చేసినప్పుడు ఏం తెలుస్తుందో సంఖ్యాకాండం 22వ అధ్యాయం 28వ వచనం, ప్రవక్త వెర్రితనమును అడగించి దేవునికి లోబడి ఉండమని నేర్పిస్తున్న గాడిద. చూడండి ఏంటంట, ప్రవక్త వెర్రితనమును అడగించి దేవునికి లోబడి ఉండమని నేర్పిస్తున్న గాడిద. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో ఒక చక్కని పాఠం గాడిద గురించి మనం నేర్చుకుంటానికి ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. 22వ అధ్యాయం తీయండి. 22వ అధ్యాయంలో కొన్ని విషయాలు చదవడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు ఇశ్రాయేలీని ఐగుప్తు నుండి తీసుకొస్తూ ఆయన ఒక్కొక్కరిని వారిని జయించడానికి సహాయం చేస్తూ దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు కానానికి. మనందరికీ తెలుసు ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎక్కడికి వచ్చారంటే 22వ అధ్యాయం తీయండి. 22వ అధ్యాయం 1వ వచనం చూడండి. తర్వాత ఇశ్రాయేలీలు సాగి ఎరికోకు ఎదురుగా యోర్దాను తీరం ఉన్న మోయాబు మైదానంలో దిగిరి సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీలు అమోరీలు చేసినదంతయు చూసెను. జనము విస్తారముగానున్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడిరి మోయాబీలు ఇశ్రాయేలీలకు జంకిరి. కాబట్టి ఇశ్రాయేలీలు అంతమంది ఉన్నప్పుడు మిగతా వాళ్ళ శత్రువులను చూసి భయపడిపోయారు. వస్తున్న జనం ఎంతమంది? 800,000 మంది అండి. 800,000 మంది వాళ్ళు మొత్తం 2,000,000 మంది. మీరు ఒకసారి ఆలోచించండి, 2,000,000 మంది లైన్గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎట్టుండి ఉంటుంది? వాళ్ళని చూసి ఎవరికైనా భయం కలగదా? ఇప్పుడు ఇస్రాయల్ ఎక్కడికి వచ్చారంటే ఎరికోకు ఎదురుగా ఉన్న యోర్దన్ మోయాబు మైదానానికి వచ్చారు. వారి ప్రాంతం మధ్యలో ఒక మజిలి ఇది. మోయాబు మైదానానికి వస్తే ఆ మోయాబు రాజు ఒకడు ఉన్నాడు. ఎవరండి? ఎవరు? బాలాకు ఆ రాజు, అన్యుడైన రాజు. చూసి ఇస్రాయల్ ఇంతమందిని చూసి గుండెలు విసిపోయినాయి. అమ్మో ఇంతమందా, ఇంతమంది నిజంగా మనల్ని తినేస్తారు, మనల్ని చంపేస్తారు, మనల్ని జయించేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళతో వెళ్ళి యుద్ధం చేయటం మన వల్ల కాదు. వాళ్ళ దేవుడు చాలా శక్తిమంతుడు. ఒక పన్నాగం పన్నాడు ఆ దినాల్లో. బిలాం అని ఒక ప్రవక్త ఉన్నాడు, దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఆయన నోట ఒక మాట ఉంచాడు. ఏంటంటే బిలాము ఏది చెబితే అది జరిగిద్ది. బిలాము ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. లేదా బిలాము ఒక వ్యక్తిని శపిస్తే ఆ వ్యక్తిని దేవుడు శపిస్తాడనమాట. ఆయన నోట ఆ మాట ఉంచాడు. ఈ సంగతి బాలాకు రాజుకు తెలిసి చాలా డబ్బులు చాలా బంగారం ఇచ్చి వేరే రూట్లో వచ్చాడు. వీళ్ళతో మనం యుద్ధం చేయలేము, మనం ఆ ప్రవక్తను పట్టుకొని ఆ ప్రవక్త ఏం చెప్తా జరిగింది, ఆయనకి ఈ డబ్బు ఈ బంగారం ఈ కానుకలు ఇచ్చి ఆయన పిలిపించుకుందాం, డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చి ఆయనతో మాట్లాడుకుందాం. ఏమన్నా తెలుసా? నీకు ఈ డబ్బు ఇస్తాం, ఈ బంగారం ఇస్తాం, నీవు పని చేయి, ఆ ప్రజల్ని మా పక్షాన ఏం చేయి, వాళ్ళని శపించు. నువ్వు శపిస్తే వాళ్ళు ఏమవుతారు? శపించబడతారని మనుషులు పంపించాడు. దేవుడు ముందుగానే ఈ బిలాంకు ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలు వారు నా ప్రజలు, వారిని ఎప్పటికీ నువ్వేం చేయకూడదు,
శపించకూడదు వాళ్ళని ఎప్పుడు ఏం చేయాలి? దీవించాలని చెప్పాడు దేవుడు. దేవుడు చెప్పిన మాట వినాలా లేదా? అందుకే నేను చెప్తున్నాను, మానవుడు ఏండో వినేది ఎవరు? జంతువులు. దేవుడు అంత స్పష్టంగా చెప్పాడు. పైగా ఇతడు దేవుని ప్రవక్త, డబ్బులకు లొంగచ్చా? బంగారానికి లొంగచ్చా? అన్యులు చెప్పే మాట వినొచ్చా? ప్రవక్త ఎవరి మాట వినాలి? దేవుని మాటే వినాలి, దేవుని పనే చేయాలి, దేవుడు చెప్పిన మాటే పలకాలి. కాని మాట పలకద్దు, పలకకూడదు కూడా. ఏం జరిగింది? వాళ్ళు డబ్బు తీసుకొచ్చి, అయ్యా రాజుగారు నీకు ఈ బంగారం, ఈ బహుమానాలు పంపాడు. అయితే ఒక విన్నపం ఏంటంటే, ఇశ్రాయేలీలు ఒక మహాసైన్యంగా వస్తున్నారు కదా, వాళ్ళకు ఒక పేరు పెట్టారు. ఏంటో తెలుసా? చూడండి ఆ పేరేందో. ఆ ప్రజలు ఎలా ఉన్నారు చూసారా? వాళ్ళు ఎలా ఉన్నారు చూడండి. వాళ్ళు నిజంగా ఆ ప్రజలు ఎద్దు బీటి పచ్చికను నాకు వేయినట్లు ఈ జనము మన చుట్టూ ఉన్నది. గమనించి కనిపించిందా అది? చూడండి ఆ మాట 22:4 వచనంలో చూడండి. అవును, మోయాబుల మిద్యాన ఎద్దు బీటి పచ్చికను నాటివేనట్లు ఈ జన సమూహం మన చుట్టూ ఉన్న, దాని కింద కూడా చూడండి, యావత్తును ఇప్పుడు నాకు వేదురు మనరి. నిజంగా ఆలోచించండి ఎట్లా ఉన్నారంట వాళ్ళు, అసలు అంత బలంగా ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రవక్త ఏం చెప్పాలి చెప్పండి వాళ్ళకి? లేదు, నేను వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో శపించను, మీ బంగారము మీ వెండి మీ బహుమానాలు నాకు వద్దనాలి. అనాలా లేదా? అనాలి. కానీ అనకుండా అన్నాడు. అయితే ఈరోజు ఉండండి, నేను దేవుణ్ణి అడుగుతాను అన్నాడు. ఉండండి అన్నాడంటే అర్థమైంది? అయ్యి అంటే ఇష్టమే కదా. దేవుడు చెప్పాడు, ప్రభువా ఇదిగో వీళ్ళు వచ్చారు, నీ ప్రజల్ని శపించమంటున్నారంటే దేవుడు అన్నాడు. ఎలా వెళ్తావు? వద్దు, వెళ్ళొద్దు అన్నాడు. ఇది భయం వేసి ఈ ప్రవక్తకి, లేదు లేదు దేవుడు వద్దన్నాడు, వెళ్ళిపోండి మీరంతా అన్నాడు. వెళ్ళిపోయారు. అవతలోడు ఊరుకున్నాడా? నిన్న పంపించేదానికన్నా ఈరోజు ఇంకా ఎక్కువ మందిని పంపి, ఇంకా బతిమలాడేవాళ్ళు ఎక్కువ మందిని పంపించి, వెళ్ళండి మళ్ళీ బతిమలాడండి అన్నాడు. మళ్ళీ వచ్చారు వాళ్ళందరూ. వచ్చినప్పుడు ఈడేమనాలి? కసురుకోవద్దు, అరవద్దు, వాళ్ళ మీద అరవకుండా. మళ్ళీ వచ్చారా? అయితే రండి, మళ్ళీ నేను దేవుణ్ణి అడుగుతానంటే ఈ ఉద్దేశం ఏంది? వెళ్ళాలనే కదా, అవి కావాలనే కదా. దేవుడు అన్నాడు, వెళ్తావా? వెళ్ళన్నాడు. అమ్మో, దేవుడు పచ్చజెండా చూపించాడు అనుకొని హాయిగా పాటలు పాడుకుంటూ వెళ్తున్నాడు ఎవరిని శపించడానికి? అసలు దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు ఇతన్ని? వాళ్ళని దీవించడానికి, శపించడానిక కదా. వెళ్తుండగా అంతే, యెహోవా దూత ఖడ్గం పట్టుకొని మార్గంలో నుంచింది. పాపం అయ్యగారు గాడిద మీద ఎక్కిన అయ్యకి అర్థం కావట్లేదు. ఎవరు చూశారు దాన్ని? అది ఎదురున్న దూతను చూసి భయపడిపోయి పక్కకు పక్కకి వెళ్తుంది. కోపం వచ్చింది దీనికి. ఆ పక్క పక్కకి వెళ్తుంటే అది గోడ సందులో ఈ ఇక కాలు ఇరుక్కుంది. ఎవరికి? కోపం వచ్చి చేతిలో కర్ర తీసుకొని దాన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు 3 సార్లు. ఎన్నిసార్లు కొట్టాడు? మీరు ఒక్కసారి. దేవుడికి కోపం వచ్చింది. జంతువులు ఎవరయ్యి? దేవుని అది చూడండి, అదేమందో నిజంగా అద్భుతంగా దేవుడు ఏమంటున్నాడో చూడండి. 22:28. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనక. అబ్బా, నోరు తెరిసేశాడు. ఎవరికి? దేవుడు ఏదన్నా చేస్తాడమ్మా. చూడండి, నోరిచ్చాడు, వాక్కిచ్చెను గనక. అది నీవు నన్ను మొమ్మారు. ఒక అద్భుతమైన విషయం తెలుసా? గాడిదకు ఒంట్లు కూడా వచ్చు. ఏమొచ్చు? 1, 2, 3. మీరు ఆలోచించండి, కరెక్టే చెప్పింది. చూడండి గాడిద ఏమంతు, నీవు నన్ను మొమ్మారు కొట్టితివే. నన్ను 3 సార్లు కొట్టావు, చూస్తున్నా, 3 సార్లు కొట్టావు, నేను నిన్నేమి చేసి తిని. చూడండి నేను చక్కగా మాట్లాడుతుందో. బిలాముతో అనగా బిలాము, చూడండి వీడు ఈ పనికి మాలిన వ్యక్తి, గాడిద మాట్లాడుతుంది ఏందని దూకద్దు కిందకి. పైకి చూడండి ఏం చేశాడు. చూడండి ఇది కూడా నోటు తెలిసి వీడు, బిలాము నీవు నా మీద తిరగబడితివి. ఇప్పుడు చెప్పండి, తిరగబడింది గాడిది తిరగబడిందా వీడి మీద? వీడి దేవుని మీద తిరగబడ్డాడా? మాట్లాడండి, ఎవరెవరి మీద తిరగబడ్డారు? బిలామే దేవుని మీద తిరగబడి ఎవరి మీద మోపుతున్నాడు? నేపం
చూడండి, నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గం ఉన్న ఎడల నిన్ను చంపివేసి ఉంది. నీడు కోపం చూడండి ఏంటంటే, ఖడ్గం ఉన్న ఎడల నిన్ను నేనేం చేస్తాను? దేవుడు ఊరుకుంటాడా? అదే మాట, ఖడ్గమున్న ఎడల నిన్ను నేను చంపి అన్నాడా? అదే ఖడ్గంతో వెళ్తుండగానే చంపేశాడు దేవుడు. చూసారా దేన్ని చంపుతాడంట? అయ్యగారు గాడితో అంటున్నాడు. అంటే ఈయన ప్రతాపం ఎవడి మీద? గాడిద మీద. చూడండి ఆ తర్వాత చూడండి, అందుకు గాడిద చక్కగా పాఠం చెప్తుంది. చూడండి, నేను నిదానమైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచు వచ్చిన గాడిదను కానా, నేను నిదానమైన దగ్గర నుండి నువ్వు నా మీద ఎక్కుతున్నావు దిగుతున్నావు, నేను ఎప్పుడు నీకు ఇట్లు చేయుట కద్దా, ఎప్పుడన్నా చేశానా అని బిలాము తనగా, అతడేమన్నాడు? లేదా నేను అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచిన గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం. ఇప్పుడు చూడండి దేవుడు ఆయన ఏం ప్రశ్న వేస్తున్నారు చూడండి. 32, యెహోవా దూత ఈ ముమ్మారు, ఆహా దేవుని లెక్కలు కూడా చూడండి ఏంటంట, ఈ ముమ్మారు, ఇందాక గాడిద ఏమంది ఎన్నిసార్లు కొట్టామంది, ముమ్మారు నీ గాడిదను నీవేలా కొట్టితివి? దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. అమ్మ జంతువులను పెంచుకొని అన్నం పెట్టకపోయినా దేవుడు ఏమంటాడు? ఎందుకు అన్నం పెట్టవు దానికి? ఎందుకు నీ పక్కనే ఉన్నప్పుడు దాన్ని ఎందుకు చూడవు? నువ్వు చూడగలవు. ఎందుకో తెలుసా? నీతిమంతుడు తన జంతువుల గురించి విచారణ చేస్తాడు. సామెతల గ్రంథంలో చూడాలి, జంతువులను చూడాలి, జంతువులను ప్రేమించాలి, జంతువులను ఆదరించాలి, జంతువులను సంరక్షించాలి. ఎందుకో తెలుసా? ఈ ప్రకృతి నీ ఒక్కళ్ళదే కాదు, వాటిది కూడా. ఈ ప్రకృతిలో మీరే కీలకం కాదు, జంతువులు కూడా కీలకమే. వాటిని కూడా ఉండనివ్వాలి, వాటిని కూడా భద్రపరచుకోవాలి, వాటిని కూడా జాగ్రత్త చేసుకోవాలి. ఎందుకో తెలుసా? పశువులను బట్టి ఆయన ఏం చేయి దేవుడు? ఆయన ఆనందించు దేవుడై ఉన్నాడు. ఆలోచించారా? చూడండి ఈ జంతువుల్ని చూడండి, దేవుడు అన్నాడు ఎందుకు కొట్టావు నీ గాడిదని. దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. అయితే ఏమైందో తెలుసా? కాని స్థలానికి కాని పని చేయడానికి వెళ్తున్నాడు. ద్వితీయోపదేశ కాండం ఏం జరిగిందో చూడండి. దానికి ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 8వ వచనం 31, నీ ముందర నడుచు యెహోవా ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము విస్మయమందుకుమని ఇశ్రాయేల్ అందరి ఎదుట అతనితో, ఇక్కడ మోషేతో దేవుడు చెప్తున్న మాట. ఇశ్రాయేలీలకు ముందు ఎవరు నడిచాడు? దేవుడే నడిచాడు. ఇంకా వాళ్ళు ఎవరికి భయపడాల్సిన పని లేదు, వాళ్ళని దీవించు అని దేవుడు ఈ ప్రవక్తకు చెప్పాడు. ఏమని? ఇతని పని ఏంటి ఇశ్రాయేలీని ఏం చేయడానికి? అసలు దేవుడు వాళ్ళ ముందు నడుస్తుంటే ఇతడు శపించడానికి వెళ్ళినంత మాత్రాన ఏమన్నా అవుతుందా? కత్తుంటే నిన్నేం చేసి ఉండదు, నేను చంపి ఉందును కత్తుంటే. ఏమయ్యాడు బెయోర్ కుమారుడు? అదే కత్తితో అతడేమయ్యాడు? చంపబడ్డాడు. ఈరోజు ప్రవక్త యొక్క దుష్టత్వం, ప్రవక్త యొక్క వెర్రితనం నిజంగా. అందుకే దేవుడు చూసారా, ఈ బిలాముకు దేవుడు వెర్రితనాన్ని అతడు ఏం చేశాడో చెప్పడానికి ఎవరిని వాడుకున్నాడు? కాబట్టి నిజమే, గాడిద మనకి వెర్రితనాన్ని అడ్డగిస్తుంది. అందుకే దేవుడు చెప్పాడు, గాడిద తన సొంత వాణి దొడ్డి తెలుసు. గాడిద యేసు క్రీస్తు ప్రభువారు ఆయన బేతనియలో ఆయన ఏముంది గాడిదను తీసుకొచ్చి ఆయన ఎక్కి యెరూషలేము వీధుల్లో దేని మీద ఎక్కాడు ఆయన? ఈ రాజు కదా దేని మీద వస్తున్నాడు? భారవాహకమైన గాడిద మీద, దాని పిల్ల మీద ఎక్కి వస్తున్నాడు అని. చూసారా దేవుడు ఎక్కడానికి వాడుకున్నది గాడిద. కాబట్టి ప్రవక్త యొక్క వెరితనం. మూడోది, దేవుడు సమస్తమును సమకూర్చువాడని బోధించుచున్న కాకోలం. దేవుడు సమస్తమును ఏం చేస్తున్నాడు? ఆయన సమకూర్చునని బోధించుచున్న కాకోలం. సమస్తమును సమకూర్చువాడు ఆయన, సమస్తమును సమకూర్చువాడు. కాకోలం ఏం చేస్తుందో చూడండి కదా. దేవుడు అన్నాడు, ఏమన్నాడు? నీవు కేరీతి వాగు దగ్గరుండు, నేను నిన్ను పోషించడానికి ఎవరిని పంపిస్తున్నాను? కాకోలం. కాబట్టి ఉదయమున సాయంత్రం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఉదయము సాయంత్రం 6వ వచనం ఏం చేస్తున్నాయి కాకులు? మాట్లాడండి, కాకులు ఏం చేస్తున్నాయి? ఆహారాన్ని తీసుకొని వెళ్తున్నాయి. క్రమం తప్పలేదు. దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? దేవుడు కాకుల ద్వారా సమస్తమును సమకూర్చాడు. కాకులు మాట్లాడుతున్నాయి. కరువు తీవ్రంగా 3.5 సంవత్సరాలు ఉన్నప్పుడు తన ప్రవక్తకి దేవుడే కొదువ రానియలేదు. కరువులో సమకూర్చేవాడు ఆయన, సమస్తమును సమకూర్చేవాడు. మీరు ఆలోచించండి, అంత కరువులో మనుషులకి కరువు వచ్చింది,
కానీ ఏ పశువు కరువుతో చనిపోలేదు. మీరు ఆలోచించండి, ఎందుకంటే దేవుడు వాటిని కాపాడేవాడు. దేవుడు సమస్తమును ఏం చేయవాడు? ఆయన సమకూర్చువాడు. అక్కడ కాకోలం ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తెచ్చుచుండును. ఎవరి ద్వారా పంపించాడు? నిజంగా ఇక్కడ ఒక మాట వినండి, కాకులు ఎవరు చెప్పిన మాట వినిపిని, దేవుని చెప్పిన మాట 100% విన్నాయి. లోకసువార్త 16:21 కనికరమును కలిగి ఉండమని నేర్పించుచున్న కుక్కలు. కనికరం, కుక్కలు చక్కని పాఠం నేర్పిస్తున్నాయి. మనందరూ తెలుసు ధనవంతుడు లాజరు, లాజరు కురుపులతో బాధపడుతున్నాయి. చక్కగా మాట రోయబడింది, కుక్కలు వచ్చి ఏం చేసినాయి, వాని కురుపులు నాకెను అనుంది. కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెనని. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, కుక్కకొక గాయం అయినప్పుడు కుక్కకి ఏం చేస్తుందంటే అది ఆ గాయాన్ని నాకుతూ ఉంటుంది. అది ఎప్పుడైనా చూడండి దానికి. ఎందుకంటే దేవుడు దానిలో ఒక సిస్టమ్ ఉంచాడు. దానిలో కుక్కలో, దాని లాలాజలంలో, దాని సలైవాలో దేవుడు ఒక సిస్టమ్ ఏంటంటే గాయాన్ని మాన్పే దానిలో ఒక అద్భుతమైన విషయాన్ని ఉంచాడు. ఆలోచించాడు కుక్క. అందుకే కుక్కకి ఎవరు బాగు చేశారు? కుక్కల్ని దెబ్బలు తగిలినప్పుడు ఎవరు మందేశారు? ఎవరు కట్టుకట్టారు? ఎవరు కట్టుకట్టలేదు వాటికి. అవి వాటి గాయాలని అవే మాన్పుకుంటున్నాయి. నిజంగా లాజర్ని ఎవరు చూశారు? ఎవరు కట్టలు కట్టారు? ఎవరు గాయాలు కట్టారు? ఎవరు ముందు పోసారు ఆయన దగ్గర? ఎవరైనా చేశారా? ఎవరు చేయలేదు కదా. కుక్కలే సమూహంగా వచ్చినాయి. ఎవరి దగ్గరికి? లాజర్ దగ్గరికి వచ్చినాయి. ఎందుకు తెలుసా? మనుషులు కట్లు కట్టుంటే కుక్కలు వచ్చాయి కాదు. మనుషులు విఫలమైన చోట దేవుడు జంతువులతో మాట్లాడతాడు. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, కుక్క యొక్క లాలాజలంలో, కుక్క యొక్క ఉమ్మిలో కంటైన్స్ ద యాంటీ బ్యాక్టీరియల్ ఎంజైమ్ లైసోజైమ్ అని ఉంటుంది. దానికి ఏముంటుందంటే గాయాలను మాన్పే తత్వం, నొప్పిని తగ్గించే తత్వం, నిమ్మలపరిచే తత్వం ఉంటుంది. ఎక్కడికి వచ్చినాయి ఇప్పుడు? ఎవరి దగ్గరికి వచ్చినాయి? బాధను చూడలేక ఏమనుకుని ఉంటాయి ఈ కుక్కలో? మీరు చెప్పండి. చుట్టూ మనుషులు తిరుగుతున్నారు, ఆయన పక్క నుండి పోతున్నారు. ఎవరి పక్క నుంచి? లాజర్ పక్క నుంచి. ఒక్కడు అనుకోవాలా ఏమన్నా చేద్దామని. ఏమనుకుని ఉంటాయి చెప్పండి కుక్కలో? అవే కథన రంగంలోకి వచ్చినాయి. లాజరు యొక్క గాయాలను ఏం చేసినాయి? అవును, మన మెడికల్ పరిభాషలో డ్రెస్సింగ్ చేసినాయి. ఎవరికండి? లాజర్ మీద కనికర పడ్డాయి, లాజర్ మీద జాలి చూపించినాయి. మీరు ఆలోచించండి, ఎక్కడైతే మానవుడు విఫలం అయిపోయాడు, జాలి చూపించాల్సింది మానవుడు, కనికరం చూపించాల్సింది మానవుడు, దయాదాక్షిణ్యాలు చూపించాల్సింది మానవుడు. మానవుడు చేయడు చాలాసార్లు. మానవుడు హృదయం కఠినమైపోయింది, మానవుడు హృదయం చాలా ఘోరమైన వ్యాధి కలిగింది అయిపోయింది. కనికరం లేదు, జాలి లేదు, దయాదాక్షిణ్యాలు లేవు. అందుకే మనిషి అంత విఫలం అయిపోయాడు చూడండి. అందుకే కనికరము కలిగి ఉండండి, కుక్కలు నేర్పిస్తున్నాయి. అంత మాత్రమే కాదు, కుక్క అది విశ్వాసం కలిగిన జంతువు అని మనందరూ తెలుసు. ఎంత విశ్వాసం, అసలు విశ్వాసం అంటే అక్కడే నేర్చుకోవాలి. అందుకే యెఫున్నే కుమారుడైన కాలేబు అంటే అర్థం ఏంటండి? కుక్క విశ్వాసం. ఏదో విశ్వాసం, ఏది పేరుకి విశ్వాసం. నెక్స్ట్ ఇంకొక మాట, పశ్చాత్తాపం నేర్పుతున్న కోడి పుంజు పశ్చాత్తాపాన్ని నేర్పిస్తున్నాయి. మత్తయి సువార్త 26:74-75 వచనాల్లో చూడండి, ఇక్కడ పశ్చాత్తాపాన్ని నేర్పిస్తున్నాయి. ఏంటో తెలుసా? పశ్చాత్తాపం ఏమని నేర్పిస్తున్నాయి అంటే కోడి పుంజు. దేవుడు చెప్పాడు పేతురుతో, అన్నాడు పేతురు కోడి కోయక ముందు ఏం చేస్తావు? మూడుసార్లు అబద్ధం ఆడేశాడు. నేను ఎరగను అని వెంటనే కోడి ఏం చేసింది? మాట్లాడండి. కోడి ఏం చేసింది? కూసింది. మూడుసార్లు కూసింది. ఈయనకు అర్థమైంది. ఏడో తెలుసా? ప్రభు మాటలు గుర్తొచ్చాయి. కోడి కూయక ముందు నువ్వేం చేసావు? బైబిల్ గ్రంథం రాయబడింది, ఆ కోడి అరుపులు, కోడి కోతలు, కోడి స్వరం ఇతన్ని పశ్చాత్తాపంలోకి నడిపించింది. బైబిల్ గ్రంథం రాయబడింది, అబద్ధమాడిన పేతురు యొక్క హృదయములో దేవుడు ఈ కోడి యొక్క అరుపులు కన్నీటి ఊటలను నింపాయి. అతడు పశ్చాత్తాపంతో బహుగా ఏడ్చాడు. ఎవరండి? అవును ప్రభువా. ఇప్పుడు చెప్పండి, రెండు మాటలు చెప్పాడు దేవుడు. పేతురు నువ్వు అబద్ధం ఆడతావు, కోడి నువ్వు కోస్తావు. చూసారా? కోడి దేవుని మాట వింది, పేతురుకు పాఠం చెప్పింది.
పేత్రో 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 నువ్వు దేవుణ్ణి అరగనని మూడుసార్లు అబద్ధం ఆడావు, చేయొచ్చా? ఇంతకాలం దేవునితో ఉన్నావు, దేవునితో సహవాసం చేశావు, అందరికన్నా ప్రముఖుడిగా ఉన్నావు, ముగ్గురులో ఒకడిగా ఉన్నావు, దేవునితో నీటి మీద సముద్రం మీద నడిచిన వాడే నువ్వే, ఇంతగా దేవుణ్ణి ఎరిగిన నీవు ఏమన్నావు? అవసరమైతే సస్తాను కానీ నిన్ను ఎరగనన్నావు కదా, ఏమైపోయింది మాట? మాట తప్పుతాడు మానవుడు, కానీ జంతువుల మాట తప్పవు. ఆలోచించండి, మాట తప్పవు, పశ్చాత్తాపడు, పశ్చాత్తాపడు. అందుకే చక్కగా బైబిల్ గ్రంథం రాయబడింది, పేతురు పశ్చాత్తాపంతో ఏడ్చాడు కదా. ఇంతకీ ఈ కోడి ఏమని చెప్తుందండి, మాట్లాడండి, ఏం చెప్తుంది? పశ్చాత్తాపమని కదా. కోళ్ళు అరుస్తూ ఉంటాయి కానీ కనికరం లేకుండా కోసేస్తూ ఉంటారు వాటిల్ని కదా. ఇదాన్ని నేర్చుకోండి, ఆ కోడి అరుపు నిన్ను పశ్చాత్తాపంలో తీసుకుపోద్ది తెలుసా. ఏడ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫరో అతడు మారు మనసు పొందినట్టుకున్నాడు, పశ్చాత్తాపం చెందలేదు కదా. యూదా ఇస్క్రేత పశ్చాత్తాపం చెందలేదు. చక్కగా రాయబడింది, అతడు ఏడ్చి ఏ సతను వైపు చూచినప్పుడు గుండెలు బాదుకొని ఏడ్చాడు. ఎవరండి? కోడేమో నేర్పిస్తుంది ఏం పడమని, పశ్చాత్తాపం. అవును, ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, మొదటి స్థానమును దేవునికే అని నేర్పించుచున్న పాడి ఆవులు, మొదటి స్థానం దేవునికే ఇవ్వమని నేర్పిస్తున్న పాడి ఆవులు. మొదటి సమయాల గ్రంథం 6వ అధ్యాయం తెరవండి, మీ బైబిల్ గ్రంథం తెరవండి. మొదటి సమయాల గ్రంథం 6వ అధ్యాయం 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. 12వ వచనం, ఆవులు రాజమార్గమునబడి చక్కగా పోవచ్చు, అరచుచు బెచ్చమెషు మార్గమున నడిచను. దానిపైన చూడండి 7వ వచనం, కాబట్టి మీరు కొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులు రెండింటిని తోలి వచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి తోలి. ఏ ఆవులయ్యి? పాడి ఆవులు. ఇస్రాయేలీలు యుద్ధంలో ఓడిపోయారు, మందస్తం ఫిలిస్తీన్ల చేతిలోకి వెళ్ళిపోయింది. మందస్తం అంటే దేవుని సన్నిధికి గుర్తు, ఇస్రాయేలీకి చాలా ప్రాముఖ్యం. మందస్తం లేకపోతే ఇస్రాయేలీలే లేరు. ఇప్పుడు మందస్తం ఎవరి చేతుల్లోకి వచ్చేసింది? ఫిలిస్తీన్. ఇప్పుడు ఫిలిస్తీన్లు ఏం చేశారంటే ఈ మందస్తాన్ని ఆడబెట్టాలో అర్థం కాక వాళ్ళు దేవత గుళ్ళో పెట్టారు, దాగోను దేవత గుళ్ళో. ఆడబెట్టాలో అర్థం కాలే దాన్ని. మన దేవత ఆ దేవుణ్ణి మనకు అప్పగించింది, ఆ ప్రజలను మనకు అప్పగించింది. కాబట్టి ఈ మందస్తము పెట్టడానికి సరైన స్థలం ఎక్కడంటే మన దేవత గుడే అని ఫిలిస్తీన్లు ఇష్ట ఆరాధ్య దైవం దాగోను దేవత గుళ్ళో పెట్టారు, తీసుకుపోయి. అయితే తలుపేసి వచ్చారు ఆ గుళ్ళో పెట్టి, హాయిగా ఉంది వాళ్ళకి. ఒక పని అయిపోయింది, ఇస్రాయల్ ఓడిపోయారుగా, పాపం చేస్తే ఓడిపోయారు. పాపం చేస్తే దేవుడు ఉంటాడా? ఉండడు. దేవుని మాట వినకపోతే ఉంటాడా? ఉండడు. ఆలోచించండి, ఇప్పుడు దేవుని మాట వినకుండా మనసు ఉంటే పనే ఉన్నాయిద్దా? అసలు దేవుడు చెప్పింది వినకుండా తల కింద పెట్టుకుని బైబుల్ వండుకుంటే పిచ్చి కళలు రాకుండా ఉంటాయా? వినాల్సిందేంటి? తల కింద బైబుల్ ఉంటే కళలు రాకుండా ఉన్నాయా? మీకు మీరు చెప్పండి న్యాయం. ఎన్ని కళలు వచ్చిన బైబుల్ పెట్టుకుంటానే ఉన్నావు, నీకు ఊపిరాడకుండా ఉంటానే ఉంది, అవునా కాదా? బైబుల్ తల కింద పెట్టుకోవడం కాదు, దేవుని వాక్యం హృదయంలో ఉండాలి, మందస్సం అనేది హృదయంలో ఉండాలి. ఇప్పుడు ఫిలిస్తీన్లు ఏం చేశారంటే గుళ్ళో పెట్టి తాళం వేసి వచ్చారు. తెల్లారెళ్ళి చూస్తే ఆ దేవత ఆ మందస్సు ముందు బోర్లా పడి ఉంది. అందరూ పిలుచుకున్నారు, ఇదేంటి, ఈ దేవత బోర్లా పడిపోయిందని అర్థం కాల వాళ్ళకి. మళ్ళీ వచ్చారు అందరూ ఆ దేవతని లేపి నుంచోబెట్టి, చూడండి వాళ్ళ బాధ ఏంటి, దేవతను లేపి నుంచోబెట్టి, ఇదేందో దేవుడు మనం లేపాలి కానీ ఆ దేవతను మనం లేపటం ఏందో నాకు అర్థం కావట్లా, దేవుడు మనకు బట్టలు వేయాలి కానీ మనం చీర కట్టడం ఏందో అర్థం కావట్లా వాటికి కదా. మన మంత్రులు పోయంట ఆ దేవతకి ముక్కు పేసరా, అదేందండి చీర చదివించి వస్తారంట, విచిత్రంగా ఉంది చూడండి. ఏం ప్రభుత్వాలు ఏం రాజ్యాలు ఆలోచించండి, ముక్కు పేసరా, ఎవరు పెట్టాలి అది, బొమ్మగా పెడతారా? చదివింపులు అంటాయి పైగా ఏంటయ్యి. ఇప్పుడు చూడండి ఆ దేవతను నిలబెట్టి తెల్లారొచ్చి మళ్ళీ తలిపేసి వచ్చారు. మళ్ళీ రేపు ఉదయాన్నే పోతే ఏం జరిగింది, ఈసారి అది బోర్లాగా పడి తల చేతులు వాళ్ళకి అర్థమైపోయింది, బాబోయ్ ఆ దేవుని ముందు మన దేవత సాష్టాంగ పడిపోయింది, లాభం లేదు. ఈలోపు వాళ్ళందరికీ వ్యాధి, దేవుడు వాళ్ళని గడ్డలతో మొత్తేసాడు అందరికీ, ఇక లాభం లేదు. ఈ మందస్సం మన దగ్గరొద్దు, పంపించేద్దామని ఏం చేశారంటే వాళ్ళ పెద్దల్ని శకునాలు చూసే వాళ్ళందరిని పిలిచి ఏం చేద్దామో చెప్పండి. నిజమే, వాళ్ళ దేవుడు వల్ల మనకి ఇది అయితే మనం ఒక పని చేద్దాం, ఒక కొత్త బండి తయారు చేద్దాం. కొత్త బండి తయారు చేసి ఎన్నడూ కాడి మోయని పాడి ఆవులు, నిబంధన చూడండి,
వాళ్ళు పెట్టుకున్న కొత్త బండి ఎన్నడు కాడి మోయని పాడి ఆవులు. పాడి ఆవులు తెలుసా? పాడి ఆవులు వాటి బిడ్డలను వదిలి పక్కకు కూడా పోవు, అసలు పోవు. అసలు ఆటి నిజమైన తల్లి ప్రేమను చెప్పడానికి పాడి ఆవులనే వాడతారు. ఏమా వింటున్నారా లేదా? పాడి ఆవులు. ఎప్పుడో ఇందిరాగాంధీ అంట తిరగబడిందంటే ఏదో గవర్నమెంట్ మీద, ఆమె కాంగ్రెస్ హస్తం గుర్తు రావడానికి ముందు ఆమె గుర్తు అంట. అది ఏంటది? ఆవు దూడ గుర్తు. ఏడన్న పెద్దోళ్ళు ఉంటాడో తెలిసింది, ఆవు దూడ గుర్తు అంట. అంటే ఇది ఏంటి గుర్తు? ప్రేమకు గుర్తు. అసలు ఆ రెండు విడదీయలేం. అందుకే కదా చిన్నప్పుడు ఆ నమ్మకత్వాన్ని, ఆ ప్రేమను, ఆ నిజాయితీ చెప్పడానికి మనకి తెలుగు పుస్తకంలో కామధేనువు కథ గుర్తుందా? ఇది మార్గంలో తప్పిపోయి ఒక సింహానికి దొరికితే అది ఏడుస్తుంటే ఏంది ఏడుస్తున్నావు అంటే, నాకు ఒక బిడ్డ ఉంది దానికి ఒక పాలు ఇచ్చి వస్తానంటే, దానికి జాలు వచ్చి పోయిరా అంటే, ఇది ఇంటికి వెళ్ళి పాలు ఇచ్చేటప్పుడు చాలా బుద్ధివాక్యాలు చెప్పింది. అయ్యన్న గుర్తున్నాయా? అది జాగ్రత్తగా ఉండు, పద్ధతిగా ఉండు, ఎవరి జోలికి వెళ్ళమాక, నీతిగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు, అందరి చేత మంచి పేరు తెచ్చుకో. మనకి మాస్కర్ చెప్పాడుగా చాలా కథలో, అది తిరిగి వచ్చింది కదా, తిరిగి వచ్చింది. వాస్తవంగా తిరిగి రాదు. తిరిగి వచ్చినప్పుడు సింహానికి మైండ్ బ్లాక్ అయిపోయింది. దాని నీతి నిజాయితీ, దాని యథార్థత చూసాంది. ఇంత నమ్మకత్వం నీలో ఉంది, వెళ్ళు, నేను నిన్ను తిన్నో, నేను నిన్ను తిని పాపం కట్టుకోను, నీ బిడ్డ దగ్గరికి వెళ్ళి సంతోషంగా. ప్రేమను వర్ణించడానికి చెప్పిన కథ అది. పాడి ఆవులు తెచ్చి, పాడి ఆవులు కాడి మోస్తాయా? కట్టి, ఇప్పుడు జాగ్రత్త వినండి, దాని మీద మందసం పెడదాం. ఇది తిన్నగా బెచ్చుమెషి మార్గంలో ఇస్రాయేల్ దేశం తట్టి వెళ్ళాలి. ఇది వెళ్తే ఆ దేవుడు వల్ల మనకి జరిగిందని పోనిద్దాం. ఒకవేళ పోకపోతే తర్వాత ఆలోచిద్దాం. కొత్త బండి చేశారు, పాడి ఆవులను తెచ్చారు, అసలు రావయ్యి. ఎప్పుడైతే మందసం పెట్టారో బిడ్డలను మర్చిపోయినాయి. మేము ఎప్పుడు కాడి మోయలేదన్న సంగతి మర్చిపోయినాయి. ఎప్పుడైతే దేవుని మందసాన్ని వాటి మీద పెట్టారో ఒక విషయం అర్థమైపోయింది. దేవునికి ప్రథమ స్థానం. అలవాటు లేకపోయినా ఆ మందసాన్ని మోయడానికి ఇష్టపడ్డాయి. బిడ్డల మీద ప్రేమను చంపుకున్నాయి, మందసాన్ని మోయాలన్న ప్రేమ వచ్చాయి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవునికి ప్రథమ స్థానం అని ఏమి నేర్పిస్తున్నాయి మనకి పాడి ఆవులు. నిజంగా దేవునికి మొదటి స్థలం ఇస్తున్నావా? పాడి ఆవులు చూడండి, ప్రేమను చంపేసుకున్నాయి. బిడ్డల మీద ఎంత ప్రేమ ఉంటుందో పాడి ఆవులకి. బిడ్డలను విడిచిపెట్టి రావు, బిడ్డల్ని విడిచిపెట్టి అసలు రావు. ఇప్పుడు బిడ్డలను విడిచిపెట్టినవి అలవాటు లేని కాడిని మోస్తున్నాయి. దేవుని కొరకు చూసారా? ఈరోజు మొదటి స్థానము దేవునికి అని చెప్తున్నాయి. చివరికి ఇంకొక మాట చెప్తాను. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 12వ వచనం, దేవుని తీర్పును ప్రకటించుచున్న పురుగులు. చివరికి సమయం అయిపోయింది. దేవుని తీర్పును ప్రకటించుచున్న పురుగులు, పురుగులు దేవుని తీర్పును ప్రకటిస్తాయి అంట. నిజమే, ఒక దినం వస్తుంది పురుగులు పురుగులు దేవుని తీర్పును ఏం ప్రకటిస్తున్నాయి చూడండి. అహేరోదు అంతిపోస్తున్నాడు, ఇక్కడ ఆయన స్పీచ్ ఇస్తున్నాడు, లేచి నిలబడ్డాడు, మంచి డ్రెస్అప్ అయ్యాడు. అతను నిలవబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపెట్టె మీద కూర్చోండి, వారి ఎదుట ఉపన్యాసము చేయగా మొదలుపెట్టాడు, స్పీచ్ ఇస్తున్నాడు ఈ హేరోదు రాజు. జనులు చూడండి ఏమన్నారు ఆయన్ని. జనులు దైవస్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు. ఏంటంటే ఆ స్వరం ఆయనది ఏంటి? ఏ స్వరం అంటది? నిజమేనా నిజమేనా? ఆడెవడింతకి మానవుడేగా. ఈ జనాలు ఏం చేశారు అంటే బోల్తా కొట్టించేశారు, అయిపోయింది. అబ్బో నువ్వు మాట్లాడుతుంటే ఎట్టున్నావు కదా, నువ్వు మాట్లాడుతుంటే ఎట్టున్నావు, దేవుని స్వరమే ఉంది ఆ మాటే మళ్ళీ మళ్ళీ అనిపించుకుంటుంటాడు. మళ్ళీ అనండి ఒకసారి కదా. ఈరోజు రాజకీయ సభలో కూడా ఎవరు అంటున్నారు, నన్ను సీఎం అనని అంటున్నాడు ఒక ఆయన. ఆయన అనాలంటే ఏమని అంటే అవుతాడా? అంటే అవుతాడా? ఎందుకు అవుతాడు అంటే అవుతాడా? మనుషులు అంటే అవుతారా? దేవుడు ఇవ్వాలి అధికారం. ఇప్పుడు నువ్వు ఏదన్నా అన్నంత మాత్రం నేను అవుతానా? పైగా దేవునికి మహిమ ఇవ్వకుండా ప్రజలకు మహిమ ఇస్తే అవుట్. ఇంకా హేరో చూడండి, చక్కగా డ్రెస్ అయ్యి వచ్చాడు, పాపం ఏం చూద్దామని వచ్చాడో, నోరిప్పాడో లేదో కింద వాళ్ళు, అబ్బబ్బబ్బబ్బా దేవుళ్ళలాగా ఉన్నామన్నారు. అంతే, వచ్చేసిన ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు. ఏంటయ్యి పురుగులు ఏమైనా చూడండి, అసలు విచిత్రం ఏంటో తెలుసా చూడండి. అక్కడ దేవుని మయం పరచినందువల్ల వెంటనే ప్రభుత్వ తన మొత్తెని గనుక పురుగులు పడి ప్రాణము. విచిత్రం ఏంటో తెలుసా? చచ్చిపోయిన తర్వాత పురుగులు పడతారు ఎవరైనా? ఈడెప్పుడు? ఒక మాట చెప్తాను వినండి, దేవుని మాటకు లోబడకపోతే, దేవుని మహిమపరచకపోతే
బోల్డ్లన్నోనే ఇంకా జంతువుల గురించి నేర్చుకునే పాఠాలు కొన్ని నేర్చుకోండి, జంతువుల గురించి విచారించండి చివరిగా.